సీనియర్ నేత దార వెంకటేశ్వరరావు గారిని పుష్పగుచ్చం వస్తారు. సభ్యులతో కూడా చాలా సన్నిహిత సంబంధాలు. ఇందాకనే రాత్రి ఉండవల్లి గారు వస్తున్నారు చేస్తే మా ట్రస్ట్ లో కూడా లేవనా, వాళ్ళ అన్ని రాజకీయ పక్షాలు 23వ తేదీ కోసం వెయిట్ చేస్తున్న తరుణంలో ఇవాళ ఉండవల్లి గారిని తీసుకురావడానికి మాకు ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఆయన గారు కూడా ఆలోచించి మన చిత్తూరు రవి గారి బాబుతో కూడా ప్రస్తుతమైనటువంటి ఈ పరిస్థితుల్లో ఇక 15 రోజుల పాటు ఉన్నప్పుడు అనేక సమస్యలు, ప్రజల్ని అయోమయ స్థితి, దాదాపు ఒక పాలకుల్ని అయోమయ స్థితి, అధికార యంత్రాంగం అయోమయ స్థితిలో నెలకొంది. ఇక జర్నలిస్టులకి కూడా అర్థం కాని పరిస్థితి నెలకొని పరిస్థితి ఏర్పడింది. శూన్యం అనమాట. ఒక 4 రోజుల నుంచి ఒక పరిపాలన అనేది లేకుండా ఒక చీఫ్ సెక్రటరీకి ఒక సీఎంకి సంబంధం లేనటువంటి పరిస్థితులు. అసలు మొదటి వేట ఎన్నికలే ఎందుకు వచ్చాయి అని ఒక అడిగే పార్టీ ఒక పార్టీ అయితే కేసీఆర్ అంటాడు నేను సంవత్సరం ముందే నాకు దమ్ము ఉంది కాబట్టి ముందే వచ్చాను ఎన్నికలు పెట్టుకున్నాను అని అని ఒక పార్టీ. ఈవీఎంలే అసలు అయోమయ పరిస్థితి అని ఒకటంటే మేము గెలుపు కాయవు ఈవీఎంలతో అనేవాడు కొంతమంది. ఇవన్నీ కూడా రకరకాల ఇవాళ ఈవీఎంల మీద సుప్రీంకోర్టులో కూడా ఈ రోజున వాదోపవాదాలు ఇవాళ వాదనలు కూడా జరుగుతున్న పరిస్థితులు. ఇవన్నీ కూడా ప్రస్తుత దేశ వ్యాప్తంగా కూడా ఇవాళ ఒక విజయవాడ నగరమే కాదు ఈ రకాల అనేక పరిస్థితులు వీటి పరిపాలన యొక్క స్తంభించిందా అన్న పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో అనేక పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా ముందుకు అడిగిన పరిస్థితుల్లో వాళ్ళ అనంత్ కుమార్ గారికి ఉన్న అన్నిటి మీద అన్ని యొక్క వ్యవహార అన్ని అంశాల మీద ఆయనకున్న అవగాహన సంబంధంతో ఇవాళ అనంత్ కుమార్ గారితో మన జర్నలిస్టు ముఖాముఖి వాళ్ళ మీడియా ప్యాస్ ఏర్పాటు చేయాలని చెప్పి అనుకొని ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడింది. దయచేసి అక్కడ వీడియో ఎవరికి అడ్డు లేకుండా ఈ పక్క నుంచి లేదు కోరుతున్నా. ప్రత్యేక గంట పదకొండున్నర కల్లా కార్యక్రమం ముగుస్తుంది. ఒక అరగంట సేపు ఉండవల్లి గారు ఇక్కడ దేశ రాజకీయ పరిస్థితులు, ఎన్నికల్లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, అయోమయ పరిస్థితుల గురించి వివరిస్తారు. తర్వాత అరగంట సేపు మన మిత్రులందరూ కూడా ఇవాళ 9 నుంచే అరుణ్ కుమార్ గారితో మనం కలవాలి, మాట్లాడాలనే పరిస్థితి వచ్చారు ఉత్సాహంగా. అందరు ప్రతి ఒక్కరు కూడా అవకాశాన్ని వినియోగించుకోవడానికి ఒకే ఒక క్వశ్చన్తో సింపుల్గా ఈ ప్రశ్న కూడా ఒక ఉపన్యాసంలా కాకుండా ఉంటే ఎక్కువ మంది ఎదురుగా నేరుగా ఉండవల్లి గారితో మాట్లాడే అవకాశాన్ని కల్పించాలని జర్నలిస్టులు అందరూ కూడా కోరుకుంటూ ఇప్పుడు ఉండవల్లి. మిత్రులందరికీ నమస్కారం. నాకు ఇది ఇక్కడ క్యాపిటల్ వచ్చిన తర్వాత 4వ మీట్ ద ప్రెస్. నాకు ఇంత గౌరవం ఇచ్చినందుకు విజయవాడ ప్రెస్ క్లబ్ వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాను. నేను ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకా మాట్లాడటం మానేశాను, ఎందుకంటే నేను ఏ పార్టీలో లేను, నా మిత్రులు అందరూ అన్ని పార్టీల్లోనూ ఉన్నారు. ఎలక్షన్ కూడా చాలా పెద్ద పూర్వంలా కాదు, స్టేక్స్ బాగా పెరిగిపోయాయి, కోట్ల రూపాయల వ్యాపారంగా మారిపోయింది. అందుకని ఎలక్షన్ అయ్యే వరకు మాట్లాడకూడదని, పోలింగ్ అయ్యే వరకు మాట్లాడలేదు. సరే, ఇప్పుడు మాట్లాడవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితిలో నేను ఎప్పుడు ఎక్కడ ఏ ఊరిలో ప్రెస్ మీట్ పెట్టినా రాజమండ్రి నుంచి బయటకు వెళ్తున్నప్పుడల్లా మన ఆంజనేయులు గారితో మాట్లాడుతుంటాను. అలా మాట్లాడి ఇలాగా ఒక ప్రెస్ మీట్, వైజాగ్ బెటరా, విజయవాడ బెటరా, హైదరాబాద్ బెటరా, ఎక్కడంటే ఎందుకు మేమే మీట్ ద ప్రెస్ పిలుస్తాం, నువ్వు మాట్లాడనన్నావని. మీట్ ద ప్రెస్లో ఒక చిన్న ప్రమాదం ఏంటంటే మీరు ఏమడిగితే దానికి మేము చెప్పాలి. ప్రెస్ మీట్ అయితే ఆ ఇబ్బంది ఉండదు, నేను ఏం చెప్పాలనుకుంటే చెప్పేసిపోవచ్చు. అందుకని మీట్ ద ప్రెస్ అనగానే కొంచెం ఏ సబ్జెక్టులు ఏమో నుంచి ఏమేమి వస్తాయో దానికి ఏం సమాధానం చెప్పాలో అని ఆలోచన ఉంటుంది. అయితే నా అదృష్టం ఏంటంటే ప్రెస్ ఎప్పుడు నాతోటి ఫ్రెండ్లీగానే ఉన్నారు. యాజమాన్యం, ప్రెస్ యాజమాన్యాలు నాకు వ్యతిరేకంగా ఉన్నాయేమో కానీ రిపోర్టర్లు ఎప్పుడు నాకు అన్ని పేపర్ల వాళ్ళు నాతో ఫ్రెండ్లీగానే ఉన్నారు. అందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాను. ఇవాళ ప్రధానంగా మాట్లాడాలి అని ఎందుకు అనిపించిందంటే రాష్ట్ర విభజన మీద నేను విభజన జరిగిన రోజు నుంచి చెప్తూనే ఉన్నాను. దీన్ని ప్రశ్నించండి, ఒకసారి అసెంబ్లీలో సమర్పెట్టి ఆ రోజున 2014 జనవరి 30వ తారీఖున ఏదైతే తీర్మానం పంపించారో ఆ తీర్మానం మీద ఒక చర్చ పెట్టండి. అలాగే పార్లమెంట్లో డైరెక్ట్గా మోడీ గారే ఆంధ్రాకు అన్యాయం చేస్తారు మీరని కాంగ్రెస్ వాళ్ళని తిడుతూ తలుపులు మూసేసి ఆంధ్ర వాళ్ళకి అన్యాయం చేశారు మీరు అని చెప్పి ఆరోపించినప్పుడు
చంద్రబాబు నాయుడు గారిని కలిసి, సార్ ఆయనే అన్నాడు కాబట్టి మీరు ఈ విషయం మళ్ళీ ప్రస్తావించి ఒక క్వశ్చన్ పెట్టండి, ఒక డిబేట్ పెట్టండి, ఒక షార్ట్ డ్యూరేషన్ డిబేట్ పెట్టండి, ఇన్ని రకాలుగా ఉంది మనకు అవకాశం అని చెప్పడం. ఆ తర్వాత నో కాన్ఫిడెన్స్ మోషన్ వస్తే నో కాన్ఫిడెన్స్ మోషన్ ఎలా స్టార్ట్ చేయాలి అన్న దాని మీద ఒక నోట్స్ తయారు చేసి స్టార్ట్ చేస్తున్నటువంటి మనిషికి, అలాగే సీఎం గారికి, సీఎం గారి ముఖ్య ఆంతరంగికులకి అందరికీ పంపించి ప్రారంభం ఎలా చేయించండి, ఇది మా కారణం నో కాన్ఫిడెన్స్ కానీ అని చెప్పి కూడా చెప్పడం. ఇవన్నీ జరిగాయి కానీ కారణాలు ఏమైనప్పటికీ ఎవరు శ్రద్ధ పట్టించుకోవాలని. ఈవేళ ప్రధానమంత్రి గారే స్వయంగా చాలా దారుణమైనటువంటి మాట మాట్లాడాడు బీహార్లో. ఇండియా పాకిస్తాన్ లాగా ఆంధ్ర తెలంగాణను చేశారు. అందులో నాకు ఒక రిలవెన్సీ కనిపించింది. ఆయన తప్పు చెప్పాడు కానీ మొహాలు మొహాలు చూసుకోవట్లేదు ప్రజలు, ఆంధ్ర తెలంగాణ ప్రజలు అని అన్నాడు. కానీ ప్రజల మధ్య ఏ రకమైన విభేదాలు లేవు. ఇండియా పాకిస్తాన్లో కూడా నా ఉద్దేశం ప్రజల మధ్య విభేదాలు ఏమి ఉండవు. పరిపాలకుల మధ్య ఉన్నటువంటి ఏది మనకు అడ్వాంటేజ్ అని చెప్పి అది అలా కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. ఈవేళ ప్రధానమంత్రి హోదాలో ఏ పార్టీ వల్ల అయితే, ఏ పార్టీ మద్దతు ఇవ్వడం వల్ల అయితే ఆ రోజున ఈ రాష్ట్ర విభజన జరిగిందో, ఆ పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఆ రోజుకే ఆయన ప్రధానమంత్రిగా, ప్రధానమంత్రి క్యాండిడేట్గా ఫోకస్ చేయబడినటువంటి వ్యక్తి ఐదేళ్ల తర్వాత ఈవేళ ఎలక్షన్ బెనిఫిట్స్ కోసమో మరో కారణం వల్ల ఇంత దారుణమైనటువంటి ఆరోపణ చేసిన తర్వాత రాబోయే అసెంబ్లీలో అన్న, రాబోయే లోక్సభలో అన్న, రాష్ట్ర విభజన జరిగినటువంటి తీరు రాజ్యాంగబద్ధమా కాదా అని ప్రశ్నించేటువంటి ప్రయత్నం కొత్తగా నెగ్గేటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు చేస్తారేమో, లేకపోతే దీన్ని శాశ్వతంగా ఒక ఎలక్షన్ ఇష్యూ కింద పెట్టుకుని ఎలక్షన్లు వచ్చినప్పుడు వాడుకోవచ్చు, ఎలక్షన్ తర్వాత మర్చిపోవచ్చు అనేటువంటి పద్ధతిలోనే ప్రవర్తిస్తారా? ఇది రాబోయేటువంటి ప్రభుత్వానికి రేపు ఎన్నికలు 23వ తారీఖున రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవరైతే అధికారంలోకి వస్తారో వాళ్ళకి నేను చేసేటువంటి రిక్వెస్ట్ ఏంటంటే, ఒక్కసారి మీరు జనవరి 30, 2014 నాడు ఆనాటి హైదరాబాద్ అసెంబ్లీలో జరిగినటువంటి తీర్మానం, మీరు పెట్టినటువంటి అమెండ్మెంట్స్ మీద మొట్టమొదటి అసెంబ్లీలోనే ఒక చర్చ పెట్టండి. ఆ రోజు మీరు ఏం కోరుకున్నారు, ఏమి పంపించారు అక్కడికి, పంపించినటువంటి దాన్ని పక్కన పెట్టి లోక్సభకి తీర్మానం చేయడానికి రాజ్యాంగంలో అలా రాశారా? రాజ్యాంగంలో ఆ సందర్భంగా జరిగినటువంటి చర్చలో పటేల్ గారు ఏమన్నారు, అంబేద్కర్ గారు ఏమన్నారు, నెహ్రూ గారు ఏమన్నారు, ఎవరెవరు ఏమేమి మాట్లాడారు, ఎన్నిసార్లు ఈ ఆర్టికల్ 3 గురించి మళ్ళీ మళ్ళీ సమావేశమైంది, ఇవన్నీ విషయాలు రెడీగా ఉన్నాయి. ఒకసారి చర్చించి మనకు అన్యాయం జరిగిపోందో అని రోజు ఏడుస్తూ అన్యాయం జరగడానికి కారణాలు ఏమిటో నోరెత్తడానికి భయపడవలసినటువంటి పరిస్థితిలో ఎందుకు ఉండాలి మనం? పోనీ అన్యాయం జరగలేదు మనకి అంతే, వాళ్ళకి రైట్ ఉంది, వాళ్ళు చేస్తారు అదనరు. ప్రధానమంత్రి వచ్చి ఇండియా పాకిస్తాన్లా చేస్తారనేటువంటి పరిస్థితికి వస్తే దయచేసి రాబోయే ఎన్నికల్లో నెగ్గేటువంటి వాళ్ళకి నేను అడిగేటువంటి ఒకే ఒక కోరిక, విభజన జరిగినటువంటి తీరు మీద, విభజన జరుగుతున్నటువంటి సమయంలో అసెంబ్లీ లోక్సభలో ఎలాగా చర్చ జరగల, అసెంబ్లీలో జరిగినటువంటి చర్చ, ఆ చర్చలో మీరు పెట్టినటువంటి 9700 అమెండ్మెంట్స్, ఆ అమెండ్మెంట్స్లో అక్కడ పరిగణనలోకి తీసుకోవాలా వద్దా, తీసుకోకుండా చేసేటువంటి రాజ్యాంగ హక్కు లోక్సభకు ఉందా, ఇది చర్చించండి. చర్చించే ఒక ప్రజలకు తెలుస్తుంది కదా, ఇదే నేను కోరేది. ఇందువల్ల జరిగి రెండు రాష్ట్రాలు కలిపేయరు, ఏదో పెద్ద జరిగిపోదు. కనీసం మనకు జరిగిన అన్యాయానికి ఎవరు బాధ్యులు, ఆ అన్యాయం నుంచి ఎలా బయటపడాలి? దీనికోసం ఒక చిన్న చర్చ పెట్టమంటే 5 ఏళ్ళు పూర్తయింది, కొత్త అసెంబ్లీ వచ్చేస్తుంది, కొత్త లోక్సభ వచ్చేస్తుంది, చూద్దాం. అదొకటి చెప్పాలనే ఉద్దేశం నాకు. రెండోది పోలవరం. నేను మాట్లాడి 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 ఇంకా మా రాజమండ్రిలో ప్రెస్ అయితే పోలవరం అయినా ఇంకేమన్నా ఉందా అని అడిగే పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే వీడికి రోజు పోలవరం తప్ప ఇంకేం పట్టదని. పోలవరం ఎందుకంటే మనకి అది ఒక స్పెషల్ గిఫ్ట్ కింద ఇచ్చారు. ఈ రాష్ట్రం విడదీసేస్తున్నది, ఇక్కడ అసెంబ్లీ తీర్మానం చేసిన ఆంధ్ర రాయలసీమలో మొత్తం అందరు ఎమ్మెల్యేలు నో అన్నా, అన్ని పంచాయతీల వాళ్ళు నో అన్నా, ప్రజలు ఏకగ్రీవంగా నో అన్నా సరే చేసేస్తున్నాం కాబట్టి హైదరాబాద్ వాళ్ళకి ఇస్తున్నాం, పోలవరం వీళ్ళకి ఇస్తున్నాం అనేటువంటి ఆలోచనతో పోలవరాన్ని ఇచ్చారు. నిజంగా పోలవరం అనుకున్నట్టుగా పూర్తయితే అది పెద్ద గిఫ్టే. 80% ఆఫ్ ఆ కోస్టల్ ఆంధ్ర రాయలసీమలో 80% భూమి ఇరిగేషన్ ద్వారా సాగులోకి వచ్చేటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. ఎక్కడెక్కడో చిన్న చిన్న లిఫ్ట్లు పెట్టుకోవాల్సి వస్తుంది, 10 మీటర్స్, 15 మీటర్స్ లిఫ్ట్లు. అబండెంట్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఉంది కాబట్టి మనం బ్రహ్మాండంగా వాడుకోవచ్చు అనేటువంటి ఆలోచనలో చేశారు. ఆ పోలవరం మీద నేను ఎప్పుడు చెప్తూనే ఉన్నాను, కరెక్ట్ చేసుకోండి, కరెక్ట్ చేసుకోండి, మీరు వెళ్తున్న పద్ధతి కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదని.
నన్ను వ్యక్తిగతంగా ఎప్పుడైనా అన్నారు, కానీ ఒక్కసారి నన్ను తీసుకెళ్ళి మీ ఆఫీస్ అటెండర్ అన్నా సరే నేను అతనితో కలిసి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. ఒక్కసారి అక్కడ తీసుకెళ్ళి నా ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటికి సమాధానం చెప్పండి. పోలవరం దగ్గరికి నేను వస్తాను, మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు. మీరేం పెద్ద మంత్రులు రావక్కర్లేదు, చీఫ్ ఇంజనీర్లు రావక్కర్లేదు, మీకు నాలెడ్జ్ ఉన్నటువంటి ఒక అటెండర్ని పంపించండి. పంపించి అక్కడ నేను అడిగిన ప్రశ్నకి అంటే సమాధానం చెప్పించండి అంటే, కోట్లు కోట్లు వందల వందల కోట్లు ఖర్చు పెట్టి బస్సులు వేసి మొత్తం రాష్ట్ర మొత్తం మీద ప్రజలను తీసుకెళ్ళి ఉచితంగా భోజనాలు పెట్టి అక్కడ చూపించి పెద్ద హడావిడి చేశారు, కానీ ఒక్క మనిషిని నా సొంత ఖర్చులతో నేను వస్తానంటే నాకు చెప్పడానికి మాత్రం అంగీకరించలే. దానికి సంబంధించి లెటర్స్ రాశాను, ప్రతి లెటరు ప్రెస్ మీట్లో రిలీజ్ చేశాను, ప్రెస్ మీట్లు పెట్టి అడిగాను. నన్ను ఒక్కడిని ఒక్కసారి తీసుకురండి. నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, నేను ఏ పార్టీకి చెందినవాడిని కాదు. నా అనుమానాల గురించి మీరు ఏదైతే నివృత్తికి చెప్తారో అది కనుక కరెక్ట్ అయితే నేను అక్కడే క్షమాపణ చెప్తాను. తప్పు నేను అనవసరంగా ఇంత పెద్ద ప్రాజెక్ట్ జరుగుతుంటే నాకేవో పిచ్చి ఆలోచనలు వచ్చి మాట్లాడాను, క్షమించండి అని చెప్తాను. నాకేం అభ్యంతరం లేదు, నాకు రాజకీయంగా వచ్చే నష్టం లేదు అని అనేక సార్లు చెప్పినప్పటికీ మాట వినకుండా నన్ను ఛాలెంజ్ చేశారు. ఒక ఎమ్మెల్యే గారేమో విజయవాడ రా, దమ్ముంటే విజయవాడ వచ్చి పట్టిసీమ గురించి మాట్లాడు, తంతారు నిన్ను పట్టుకుని అని ఇక్కడికి వచ్చేటప్పటికి నన్ను అరెస్ట్ తీసుకెళ్లి బిగ్గూరులో పెట్టారు. అదే రోజు ఆయన టీవీ ఒక టీవీ ఛానల్లోకి వచ్చి 2018లో కనుక వాటర్ ఇవ్వకపోతే నేను రాజకీయాలు విరమించిపోతాను అని ప్రకటించాడు. నేనేమన్నానంటే 2019కి ఇవ్వలేకపోతే అప్పుడు చేయన్నాను, 19 ఎందుకు, నేను 18 చేస్తాను. అందరూ చూసే ఉంటారు, ఇప్పుడు కూడా యూట్యూబ్లో ఉంది. ఈవేళ నిన్నేమో ఇరిగేషన్ మినిస్టర్ గారు, నిన్నంటే మొన్న ఇరిగేషన్ మినిస్టర్ గారు రేపు జూన్లో వాటర్ ఇస్తున్నామని చెప్పారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు పోలవరం వెళ్ళి ఈ సంవత్సరం కుదరదు, వచ్చే సంవత్సరం ఇస్తామని చెప్తున్నారు. ఇది ప్రతి సంవత్సరం కూడా నెక్స్ట్ ఇయర్ అని చెప్పుకుంటూ వస్తున్నారు. అక్కడ జరిగిన పరిస్థితి ఎలా ఉందంటే, ఆ భూమి కుంగిపోవడం అనేది చిన్న విషయం కాదు. అది ఆ భూమి కుంగిపోవడం ఎఫెక్ట్ స్పిల్వే ఏదైతే కడుతున్నారో దాని మీద ఉంటుంది. ఇప్పటివరకు జియాలజిస్ట్ లేకుండా ఇంత పెద్ద పెద్ద ప్రాజెక్టును చేపట్టడం ఇదే ప్రథమం. జియాలజిస్టులు పిలవండి, ఎందుకు ఈ భూమి కుంగిపోతుంది, ఏంటి దీని గొడవ, ఈ స్పిల్వే ఉంటుందా పోతుందా. మామూలుగా పోతే డబ్బే పోతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కనుక వీళ్ళు ఏ ఫ్లడ్కి ప్లాన్ చేస్తారో, ఆ ఫ్లడ్ నిజంగా వస్తే ఫ్లడ్ డబ్బు పోవటం కాదండి, రాజమండ్రి ఊరు కూడా ఉండదు. రాజమండ్రికి పోలవరంకి మధ్యన ఉన్నటువంటి విలేజెస్ అన్నీ స్మాష్ అయిపోతాయి. ఇంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఒక ప్రాజెక్టు కడుతున్నప్పుడు కొంచెం చర్యలు తీసుకుని ఏదో కట్టేస్తున్నాం అని జనాలు తీసుకెళ్లి చూపి జనాలకు ఏమర్థం అవుతుంది. ప్రాజెక్టు కడుతున్నామంటే చిన్న అమరావతిలో కట్టిన బిల్డింగ్సే వాటర్ లీకేజ్ వచ్చి అంత ప్రమాదంలో పడిపోయి దానివల్ల నష్టమే లేదు. లీకేజ్ వస్తే మళ్ళీ ఏదో సిమెంట్ రాసుకుంటారు చేసుకుంటారు. ప్రాజెక్టులకు అలా కుదరదు. ఒక పెద్ద ఎత్తుపిల్ ర్యాక్ డ్యామ్ కడుతూ ఆ డ్యామ్ కనుక కొట్టుకుపోయే పరిస్థితి వస్తే ఆగవు, ఊళ్ళు ఆగవు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. మీరు అయిపోతుంది అని చెప్తున్నారు, ఎలా అవుతుంది పోయి ప్లాన్ చెప్పండి. ఇది మా ప్లాన్, ఇప్పటి వరకు ఇంత సిమెంట్ వేసాం, రోజుకి ఇంత సిమెంట్ వేసాం. పీక్ రోజులో మన రికార్డు ఏదో వేశారుగా, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు. ఆ రికార్డు టైంలో ఎంత సిమెంట్ వేశారు, అంత సిమెంటే అంత కాంక్రీటే వేస్తే ఎన్నాళ్ళు పడుతుంది అలా వేయటానికి మీ దగ్గర ఉందా. ఇలా రోడ్డు మీద వేసుకుంటూ పోవటం వేరు, నది మధ్యలో వేయటం వేరు. కాఫర్ డ్యామ్ అంటే అర్థం ఏంటి, కాఫర్ డ్యామ్ ఇస్ ఎ టెంపరీ కన్స్ట్రక్షన్. అది దేనికోసం కడతారంటే, ఆ కన్స్ట్రక్షన్ ఒరిజినల్ కన్స్ట్రక్షన్ కడుతున్న టైంలో అక్కడ నీళ్లు నిలవ ఉంటే కష్టం అవుతుంది కాబట్టి ఆ నీళ్లను తోడేసి డ్రై చేసి ఆ సీజన్లో వర్క్ చేసుకోవడం కోసం కాఫర్ డ్యామ్ కడతారు. ఆ కాఫర్ డ్యామే మెయిన్ డ్యాము, ఆ డ్యామ్ తోటే ఇచ్చేస్తాం వాటరు అని ఒక కొత్త ప్రపోజల్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఆయనే చెప్పేస్తుంటారు, ఆయనే నేను చెప్పాను పట్టిసీమ కుదరదని చెప్పాను మీటింగ్లో, పట్టిసీమ మీటింగ్లో ఇంజనీర్లందరినీ పక్కన పెట్టుకుని నేను చెప్పాను వీళ్ళు కుదరదండి పట్టిసీమ అన్నారు. నేనే చెప్పాను కుదురుతుందని. ఏమంటారంటే చీఫ్ ఇంజనీర్ గారు లేచి, నిజమే సార్ మేము కుదరదనుకున్నామండి, మీరే కుదురుతుందని చెప్పారండి అని మాట్లాడుతుంటే, ఇంక ఇంజనీర్లు ఎందుకు, ఏ రకంగా అది మైనస్లో ఉంది, ఏ రకంగా ప్లస్లో ఉంది, దానికి సంబంధించిన సాంకేతిక నిపుణులతో మాట్లాడి తీసుకోవాల్సినటువంటి అన్నీ మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటూ వచ్చారు. అయితే ఇప్పటివరకు దాన్ని గట్టిగా ఎవరో ప్రశ్నించేవాళ్ళు లేరు, కానీ పోలవరంలో మాత్రం పట్టిసీమలో ఏమవుతుంది మహా అయితే 300 కోట్లతో అయిపోయేది 1500-1600 కోట్లు పెట్టారు. అది మామూలుగా టెంపరీ, ఇది 300 కోట్లతో సరిపోతుంది. పట్టిసీమ అంటే ఏం లేదండి, నీళ్లు తోడి పక్కన దాంట్లో పోయటం, కాలంలో కట్టేసిన కాలంలో ఇక్కడ గోదావరిలో నీళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు తీసా కాలంలో పోయటం. దాన్ని ఒక పెద్ద ప్రపంచంలో ఎక్కడా జరిగినటువంటి అద్భుత చర్య కింద ఫోకస్ చేస్తున్నారు. ఇక్కడికి నీళ్ళు వచ్చాయి ఆనందం, కృష్ణా జిల్లా ఏరియాలో నీళ్ళు వచ్చాయి ఆనందం, పులిచెంతలు నీళ్లు ఆపేసి ఈ నీళ్లు ఇచ్చారు. మీరు ఫస్ట్ ఇయర్ ఇస్తామన్నప్పుడు ఎక్సెస్ ఫ్లో అయ్యి సముద్రంలో కూడా పోయింది, ఎందుకంటే పులిచెంతలు సరిపోను ఆ సంవత్సరం. కానీ మీరు ఏదో ఒక పొలిటికల్ దీని మీద నేనే తీసుకొచ్చి వాటర్ ఇచ్చాను అనేటువంటి ఒక క్రెడిట్ పొందాలని 1000 కోట్లు తగలేశారు. దానివల్ల మా ప్రజలకు నష్టం లేదు, మనకు ఉన్నటువంటి ఎక్స్చెకర్ నష్టమేమో కానీ ప్రజలకు వచ్చిన నష్టం లేదు. పోలవరం తేడా వస్తే మాత్రం ఆ ప్రాంతాల్లో ప్రజలు మిగలరు, ఊళ్ళు మిగలవు,
మొత్తం కొట్టుకుపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా మీరు నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ చేస్తాను, ఎలా చేస్తారో చెప్పండి. ఈ ఇయర్ మొన్న జూన్కి అయిపోతున్నది, ఏడాది తేడా వచ్చేదానికి కారణాలు ఏంటి? మీకు సింపుల్గా చెప్పాలంటే, నీళ్లు రావాలంటే అక్కడ ఒక బకెట్ ఉండాలి. ఒక బకెట్ ఉన్న తర్వాత, ఆ బకెట్ నిండిన తర్వాత, ఆ నిండినటువంటి నీళ్లు పొరులుతుంటే అదే స్పిల్ వే. స్పిల్ అంటే పొరలటం. ఆ పొరలిన నీళ్ళేమో మాకు ధవళేశ్వరంకి వస్తాయి. ఈ బకెట్లోంచి నీళ్లు కాలువ ద్వారా ఇచ్చి విజయవాడకి ఇస్తారు. కృష్ణా రైట్ కెనాలు, లెఫ్ట్ కెనాల్కి ఇస్తారు. లెఫ్ట్ కెనాల్కి సంబంధించి కనెక్టివిటీ ఛానల్ ఇప్పటివరకు ఏవి స్టార్టే అవ్వలేదు. రైట్ కెనాల్ కొంతవరకు అయ్యింది. ఓకే, మీరు ఇచ్చేస్తామంటే ఈ మొత్తం నేను ఇప్పుడు చెప్పిన ప్రక్రియలో ప్రధానంగా కావాల్సింది ఏంటి? బకెట్ కావాలి. బకెట్లో వాటర్ నిండితేనే ఇవన్నీ. దాని గొడవ ఎత్తట్లేదు. ఆ బకెట్టే ఎత్తకం రాక్ బిల్ డ్రామ్ అంటే ఆ బకెట్టే. అక్కడ గోడ కట్టి ఆ గోడ వెనకాల ఆగేటువంటి నీళ్ళలో వచ్చే ఇదంతా జరగాలి. ఇప్పటివరకు దాని గొడవ లేదు. కాఫర్ డ్యామ్ అనేటువంటి టెంపరీ దాన్ని అర్జెంటుగా చేసి మేము ఆ లెవెల్ కొంచెం పెంచామంటే కాలంలో గడిపోతుందని చెప్పారు. అది సాధ్యమా? అది నిజంగా మీరు అనుకున్న దాంట్లో సగం ఫ్లడ్ వచ్చినా ఆగుతుందా? వీటన్నిటికీ ఎవరన్నా నిపుణులు చెప్పారా? ఎలా చేయబోతున్నారు? ప్రజలతో చెప్పండి. ఎలక్షన్ అయిపోయింది, ఇప్పుడు ఇంకా మీరు ఏం చెప్పినా సరే 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎలక్షన్, తప్ప ఎలక్షన్ రాదు. ఇప్పుడు ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉంది. ఇప్పుడైనా కొంచెం నిజాలు పంచుకోండి పబ్లిక్ తోటి. ఇది నిజమని చెప్పండి. ఇప్పటివరకు జరిగిందంత పక్కన పెట్టి ఇది యథార్థం, ఈ పరిస్థితిలో జరుగుతుంది, ఇలా మేము చేద్దాం అనుకుంటున్నాం, ఇంకా ఇంత టైం పట్టచ్చు అని చెప్పచ్చు కదా. నిన్న మొన్న రామచంద్రరావు గారి దాంట్లో ఎఫిడేవిట్ వేయండి అని అడిగాడు ఆయన. ఏంటి రామచంద్రరావు డిస్ప్యూటు? చంద్రబాబు నాయుడు గారితో డిస్ప్యూట్ కాదు, అది స్టేట్ గవర్నమెంట్తో కాదు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏదైతే ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ ప్రకారం నేషనల్ ప్రాజెక్ట్ అని పిలిచిన తర్వాత 100% ఖర్చు వాళ్లే పెట్టుకోవాలి. వాళ్ళు ఇప్పుడు పెట్టము, 2013-14 రేట్లే మేము ఇస్తాము, ఆ తర్వాత అయినటువంటి డబ్బంతా కూడా మీరే పెట్టుకోవాలి తప్ప మేము పెట్టుకోమని అంటున్నారు. ఇది తప్పు, ఇది రాజ్యాంగ విరుద్ధం. మొత్తం డబ్బంతా కూడా సెంట్రల్ గవర్నమెంటే పెట్టుకోవాలని చెప్పి మీరు ఆర్డర్ ఇవ్వండి అని హైకోర్టులో ఆయన ఒక కేసు చేశాడు. ఆ కేసులో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఒక కౌంటర్ వేశారు సంవత్సరం తర్వాత. ఈ లోపల సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చాడు, ఇవన్నీ జరిగిపోయాయి. ఆ కౌంటర్లో ఏమనేశారు వాళ్ళు? పేజీ 3లో వేసిన అతని పేరు అజయ్ కుమార్. అజయ్ కుమార్ అనేటువంటి మెంబర్ సెక్రటరీ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ తరఫున ఆయన వేసిన దాంట్లో ఏమేశాడంటే, నో సెంట్రల్ ఫండింగ్ విల్ బి ప్రొవైడెడ్ ఫర్ కాస్ట్ ఇంకర్డ్ బిఫోర్ 1/4/14. అంటే ఇది 1 ఏప్రిల్ 14 ముందు మీరు పెట్టిన డబ్బు ఒక రూపాయి కూడా ఇవ్వం. కాస్ట్ ఎస్కలేషన్ బియాండ్ ద కాస్ట్ ఆఫ్ 1/4/2014 డ్యూ టు చేంజ్ ఇన్ ద స్కోప్ ఆఫ్ ఆర్ ప్రైస్ విల్ నాట్ బి ఫండెడ్ బై ది సెంటర్. ఇంత క్లియర్గా రామచంద్రరావు కేసులో వాళ్ళు పట్టుకొచ్చి కౌంటర్ ఎఫిడేవిట్ వేస్తే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు వెంటనే చెప్పొద్దండి, ఎక్కడ చెప్పావా ఈ డబ్బు ఇవ్వమని? మాతో ఎప్పుడన్నావు నువ్వు? వాళ్ళు ఏమంటున్నారు? దానికి ఒప్పుకునే నువ్వు తీసుకున్నావు ఇది పోలవరం. నీతి ఆయోగ్ వాళ్ళు చెప్పారు ఇచ్చేద్దాం, వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళకి ఇచ్చేద్దామని నీతి ఆయోగ్ రికార్డ్ చేశారు. 1/4/2014 నాటి రేట్లు ఇస్తే చాలని వాళ్ళు అంటున్నారు, ఇచ్చేద్దామని వాళ్ళు రికార్డ్ చేశారు. వీళ్ళు మళ్ళీ కోర్టులో వేశారు, వీళ్ళు చెప్పొద్దా వెంటనే? దానికి ఏదో రామచంద్రరావు ఎప్పుడు ఇలా మాట్లాడాడు, పోలవరం ఇతనికి ఇష్టం లేదు, మేము కట్టడం ఇష్టం లేదు అని ఒక మంత్రి స్థాయి వ్యక్తి వచ్చి మాట్లాడటం, దాంట్లో వేయండి. ఇదే విషయాలు ఆ కోర్టులో వేయండి. ఇది తప్పని చెప్పండి, లేకపోతే ఇది రైట్ అని చెప్పండి, లేకపోతే ఈ కేసు వేసిన పోలవరం మీద వేసిన రామచంద్రరావు అనేవాడికి వేరే ఉద్దేశాలు ఉన్నాయి కాబట్టి ఈ కేసు కొట్టేయండి అని పెట్టండి. రెస్పీట్ పెట్టి చెప్పడం మీకు ఏదో ఉపకారం చేద్దాం అనుకుంటే మీకు దీనివల్ల ఉపకారం తప్ప అపకారం ఏముంది? ఇప్పుడు ఇద్దరికీ పట్టం లేదు, మోడీ గారిని తిట్టుకుంటూనే తిరుగుతున్నారు. ఎస్, ఇది ఎప్పుడు అనలేదు. అదే ఖర్చు మేము పెట్టుకోవడం ఏంటి? 2014 నాటి డబ్బులు నువ్వు ఇవ్వడం ఏంటి? ఎంత అయితే అంత ఖర్చు పెట్టి కడతామన్నది ఆ రోజు మన్మోహన్ సింగ్ రాజ్యసభలో చెప్పాడు. తర్వాత మే 1వ తారీఖున కేబినెట్ మీట్ అయ్యి అప్పటి కేబినెట్ ఎస్కలేట్ క్లియర్గా చెప్పారు, పెరిగిపోతున్న ధరల దృష్ట్యా ఎంత రేట్ అయితే పెరుగుతుందో అంత రేటు మనమే పెట్టుకుని ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఆంధ్రప్రదేశ్కి అప్పచెప్పాలి అని తీర్మానం చేశారు. చెప్పండి ఇవన్నీ, ఇవన్నీ పట్టుకెళ్ళి రామచంద్రరావు ఎఫిడేవిట్లో వేశాడు ఆయన. ఇలా ఉన్నాయి తీర్మానాలు, ఇలా ఉండగా వీళ్ళు ఎలా ఆపగలరని దాన్ని మీ అడ్వాంటేజ్ వాడుకోండి. చంద్రబాబు గారు ఎప్పుడు చెప్తుంటారు కదా, ఒక దురదృష్టకరమైన పరిస్థితి ఎదురైనప్పుడు దాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవటం అనేదే టాలెంట్, అదే నా దగ్గర ఉందని ఆయన ఎప్పుడు చెప్తుంటాడు. ఇది అనుకూలంగా మార్చుకోకుండా ఈ పోలవరం ఇష్యూలో ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎందుకు మాట్లాడతారు? కోర్టులో ఉన్నటువంటి కేసులో కోర్టులో మాట్లాడాలి.
మీ ప్రత్యర్థే మీకు సాయం చేయకి తప్పని పరిస్థితి వచ్చింది పోలవరం కాబట్టి. అయినా మీరు కాంగ్రెస్ ఇప్పుడు ఒకటయ్యారు, ఎందుకు మీరు ఇలాగా మాట్లాడుతున్నారు నాకు అర్థం కదా. ఈ ఇష్యూలో వెంటనే వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకోవాలి. ఎస్ దిస్ ఇస్ కరెక్ట్. నేను ఎప్పుడు ఈ కేసు వేయకముందే చెప్పాను, మీరు మీరే కేసు వేయించండి చెప్పాను చంద్రబాబు నాయుడు గారికి. మీరే ఎవడో నాలాంటి వాడి చేత పబ్లిక్ ఇంట్రెస్ట్ వేయించండి, వేయించి దాన్ని మీరు అనుకూలంగా మార్చుకోండి. ఎందుకు ఈ ద్వంద్వ ప్రమాణాలు? మోడీ అంత దుర్మార్గుడు లేడు అనేటువంటి మాట మీరే చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మొత్తం వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేసిందని మీరే చెప్తున్నారు. అదే మాట వేరే మనిషి అంటే నువ్వు దుర్మార్గుడివి నీకేం తెలియదని మీరే అంటున్నారు. పోలవరం విషయంలో మాత్రం మీ నెగ్లిజెన్స్ని ఈ రాష్ట్ర ప్రజలు క్షమించరు. మీరు రేపు అధికారంలో వస్తారా రారా అన్న విషయాల్లో నేను వెళ్ళడం, కానీ పోలవరం విషయంలో మీరు మాట్లాడిన ప్రతీది కూడా ప్రజల కోసం మాట్లాడారు తప్ప నిజంగా ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేటువంటి విషయంలో మాట్లాడలేదేమో అన్నది నా అనుమానం, నా అనుమానం మాత్రమే. నాది ఇది అనుమానం అని చెప్పి ప్రూవ్ చేయవలసినటువంటి బాధ్యత కూడా మీ మీద ఉంది. నేనేమి వీడి కెపాసిటీ ఎంత, వీడి స్థాయి ఎంత, వీడొచ్చి గవర్నమెంట్ని ఛాలెంజ్ చేస్తే మేము సమాధానం చెప్పాలంటే నేను గవర్నమెంట్లో మంత్రుల్లో లేకపోతే చీఫ్ ఇంజనీర్లో పెద్ద పెద్ద వాళ్ళు ఎవరిని పిలవట్లా. మీరు ఎవరినో ఒకరిని గవర్నమెంట్ తరఫున పంపించండి, ఏ స్థాయి అయినా సరే నేను సిద్ధంగా ఉన్నాను. నేను నాకు ఆ ఏరియా వాడిని కాబట్టి అక్కడ పనిచేసిన ఇంజనీర్లు మీ ఇప్పటికీ మీతో పనిచేస్తున్న ప్రతి ఒక్కడు నాతో టచ్లో ఉన్నాడు. జరిగిన అనర్థాలన్నీ నాకు ఎప్పటికప్పుడు చెప్తుంటారు సార్ దారుణం చేయండి. ఏంటి నాకు చెప్తే నేనేం చేయనంటే ఎవడో ఒకరితో చెప్పుకోవాలి కదా, కనీసం మా పేరున్న బయటికి రానివ్వకుండా ఉంచుతామని చెప్తున్నాను. ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు చాలా దారుణం అయిపోతుంది, చాలా అన్యాయం అండి అని చెప్పి చెప్తుంటే నేను ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నా ఇలా అంటున్నారు ఏంటి దీని సంగతి చూడండి నేను వస్తాను ఒకసారి ఇవన్నీ తప్పని చెప్పిస్తున్నాను అడిగాను. ఎక్కడ దానికి కూడా ఎప్పటివరకు ఏం దొరకలేదు. నిన్న వెళ్ళి ఆయన 2020కి ఇస్తామంటున్నారు, 2020 కూడా జరగదు. ఇప్పుడు కూడా ఎందుకు ఒక తప్పు చెప్పవలసిన అవసరం వచ్చింది? కేంద్రం రెడీగా ఉంది కదా, కోసేయండి దాని మీద. వాళ్ళు డబ్బు ఇవ్వలేదు కాబట్టి మేము కట్టలేదు. ఇక నుంచి ప్రభుత్వం మారుతుంది తీసుకుని వెంటనే కడతాం అలా చెప్పడానికి అవకాశం ఉంది కదా. ఇప్పుడు ఇప్పుడు కూడా 2020 కట్టేస్తాం. అసలు కట్టాలంటే మొట్టమొదట ఇలా డ్యాము లేచిందంటే ఇలా మొత్తం మునిగిపోతుంది. ఈ మునిగిపోయే వాళ్ళకి డబ్బు ఇవ్వకుండా ఈ డ్యాము లేవడానికి వీల్లేదు అన్నది సుప్రీంకోర్టు జడ్జిమెంట్. 6 నెలల ముందు వీళ్ళందరూ క్లియర్ అయితే తప్ప ఈ డ్యామ్ కట్టి నీరు ఆపడానికి వీల్లేదు. ఎవరన్నా క్లియర్ చేశారా? అక్కడ ముంపు ప్రాంతాల వాళ్ళకి ఎవరికైనా డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి పంపించారా? ఎంత మునగబోతోంది మీ కాపర్ డ్యామ్ పోయి, కాపర్ డ్యామే, కాపర్ డ్యామ్ వల్ల ఎంత మునిగిపోతుంది, ఎంతమంది ప్రజలు నిర్వాసితులు కాబోతున్నారు, వాళ్ళకి పేమెంట్ ఇవ్వడానికి డబ్బు మీరు ఇస్తారా, కేంద్రం ఇస్తుందా? కేంద్రం ఇవ్వనంటుంది. మీరు 30,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు? వీటన్నిటినీ సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత కలిగిన వ్యక్తులు అరుణ్ కుమార్ మాట్లాడండి. అరుణ్ కుమార్ అదవా వాడేవడం మాట్లాడు దుర్మార్గుడు, వీడు సన్నాసి, ఇవి ఇదా మీ సమాధానాలు? పోనీ ఎలక్షన్ల ముందేచ్చా అనుకోవచ్చు ఓట్లు అన్న దెబ్బ తగులుతామో అని. ఎలక్షన్ అయిపోయింది, పోలింగ్ అయిపోయింది, రిజర్వ్ అయిపోయింది జడ్జిమెంట్ రిజర్వ్డ్. 23వ తారీఖు వచ్చే రిజర్వ్ జడ్జిమెంట్ ఎవడు మాట్లాడు? ఇది 2వ ఇష్యూ. 3వ ఇష్యూ ఈ మధ్య కొత్తగా ఒకటి నాకు అర్థం కాదు ఏంటంటే చీఫ్ సెక్రటరీ వర్సెస్ చీఫ్ మినిస్టర్. ఇది నాకెందుకు, నా ఎలక్షన్ 2009లో నేను ఎలక్షన్ ఉన్నప్పుడు సడన్గా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు పెట్టిన ఫిర్యాదు మేరకి మా జిల్లాలో ఉన్నటువంటి ఎస్పీని మా డిఐజీని ఇద్దరిని ట్రాన్స్ఫర్ చేసేసి ఏబి వెంకటేశ్వరరావు గారు, ఇప్పుడు ఎవరైతే ఏబి వెంకటేశ్వరరావు గారు ఉన్నారో ఈయన్ని తీసుకొచ్చి మాకు డిఐజీగా వేశారు. 2009 నాటి పరిస్థితులు మీకు తెలుసు. నన్ను ఎలాగైనా సరే ఎలక్ట్ అవ్వకుండా చూడాలనేటువంటిది చాలా ఎవరైతే నా శత్రువులు ఉన్నారో వాళ్ళు, నేను కుట్రన్ను న్యాచురల్గా శత్రువులు నన్ను పట్టడానికి చూస్తారు. ఇద్దరు సినిమా యాక్టర్లు తీసుకొచ్చి పెట్టారు. ఎప్పుడు అది జరగలా భారతదేశంలో నాకు తెలిసి. అక్కడ ఇద్దరు హీరోలు, ఇద్దరులో ఒక ఆయనేమో అప్పటికే కేంద్ర మంత్రి చేసిన వాడు, ఎంపీ చేసి కేంద్ర మంత్రి చేసిన కృష్ణరాజు, ఇంకో ఆయన సినిమా యాక్టర్స్లోనే మోస్ట్ రిచెస్ట్ మురళీమోహన్ గారు, ఇద్దరిని తీసుకొచ్చి పెట్టారు. పెట్టి ముందు స్టార్ట్ అయింది వీక్ అవటం. నేను ఎక్కడికి వెళ్ళినా ఎలక్షన్ టైంకి వెళ్ళేటప్పటికి రే కృష్ణరాజు వచ్చాడు అంటే అందరూ పోయేవారు. అక్కడికి నాకు ఉన్నదేమో 4 కోట్లు మాట్లాడితే వినేవాడు ఉండేవాడు కాదు. ఈ లోపల ఇంకో చోటుకెళ్తే మురళీమోహన్ సినిమా యాక్టర్ని అక్కడ పోయేవారు. ఇది కాకుండా ఏబి వెంకటేశ్వరరావు గారిని పెట్టి ఏం చేశారు, సాక్షాత్తు చీఫ్ మినిస్టర్ రాజశేఖర రెడ్డి గారు వచ్చి మీటింగ్ మాట్లాడడానికి కోటిపల్లి బస్ స్టాండ్ రాజమండ్రిలో ఆగితే ఆయన కడియం నుంచి ఇక్కడికి వచ్చే దారిలో ఏ మోటార్ సైకిళ్ళు అయితే ఉన్నాయో ఆ మోటార్ సైకిళ్ళు అన్నీ కోటిపల్లి బస్ స్టాండ్కి 100 గజాల దూరంలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఉంటుంది, మోటార్ సైకిళ్ళు అన్నీ సీజ్ చేశారు. సీజ్ చేస్తే సీఎం గారికి ఎవరో వచ్చి చెప్పాడు, సార్ మా మోటార్ సైకిళ్ళు అన్ని అక్కడ పెట్టేశారండి అని. అంటే ఆయన అన్నాడు అరుణ్ కుమార్ చూసుకుంటాడులే అన్నాడు. నేను తర్వాత అడిగాను నేనేం చూసుకున్నాను బాబు అని.
ఏం చేస్తామయ్యా, ఎలక్షన్ కమిషను ఏబీ వెంకటేశ్వరరావు గారిని వేశారు, ఆయన అడ్రస్ మనం ఫోన్ చేస్తే ఆయన వినడు. ఆయన ఎలక్షన్ కమిషనే, ఎలక్షన్ కమిషన్ టేక్ ఓవర్ చేశాక మనం చెప్పిన మాటలు ఎవడో వినడు. అందుకు నువ్వు వెళ్ళి ఆయనతో మాట్లాడుకుని ఆ మోటార్ సైకిల్కి బెయిల్ ఇచ్చుకోవటమో లేకపోతే ఏదో ఇచ్చుకోవటం ఏంటి అతను తీరా ఏంటిటా తెలుసు. మోటార్ సైకిల్కి ఎవడో జెండాలు కట్టలేదు, మేము ముందు నుంచి జాగ్రత్తలో ఉన్నాం, జెండాలు కట్టలేదు, ఏం కట్టలే. ట్రిపుల్ రైడింగ్ చేశారట, అది కూడా ఒక 20-30 మోటార్ సైకిల్ ఉంటే 2-3 మోటార్ సైకిల్ మీద. ఆ 2-3 మోటార్ సైకిల్ ఏవో తెలియలేదు కాబట్టి మొత్తం అన్ని మోటార్ సైకిల్ తీసి లోపలెట్టారు. మాకు రాత్రి 12 గంటలకి ఆ మోటార్ సైకిల్ ఓనర్స్ అందరి చేత పూచీకత్తులు తీసుకుని అప్పుడు ఇచ్చారు మోటార్ సైకిల్. ఎలక్షన్ పోలింగ్ నాడు అనపర్తిలో నాకు ఎక్కువ మెజార్టీ వచ్చిన స్థానం అనపర్తి, అక్కడ డిస్టర్బ్ చేయాలని చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ శేషారెడ్డి గారి సొంత అన్నగారు, పెద్ద ఇండస్ట్రియలిస్ట్, ఆయన్ని పొద్దున్నే 6 గంటలకు తీసుకెళ్లి అనపర్తి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. కూర్చోబెట్టేటప్పుడు మొత్తం అన్ని గ్రామాల నుంచి రెడ్డిని వెంకటరెడ్డి గారిని కూర్చోబెట్టేశారు అని జనం అందరూ అక్కడికి వచ్చేస్తున్నారు. మనకు లక్కీగా అక్కడ ఉన్న పోలీసులు కూడా తెలుసున్న ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి వాడు ఫోన్ చేసి, బాబు నీ ఎలక్షన్ క్లోజ్, మొత్తం నీ ఎలక్షన్ చేయవలసిన వాళ్ళు అందరూ ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారు, నువ్వు వచ్చి ముందే పంపించే, మీరు అరిచికి పెట్టినా అతను వదలకూడదని మాకు పైనుంచి ఆర్డర్స్, అతను అలాగే పెట్టుంచుతాం, వీళ్ళందరూ ఇక్కడ ఉండిపోతే ఎలక్షన్ క్షవరం చూసుకో అని చెప్పాడు. పరిగెత్తుకుని అక్కడికి వెళ్ళి వీళ్ళందరికీ పంపించడమే నాకు ఏంటండి, ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ ఎలా పెడతారండి, ఎలక్షన్ రూల్స్ ఒప్పుకోండి, ఎవరికి కావాలి ముందు అక్కడ డిఐజీ గారు చెప్పారు, వీళ్ళు తీసుకొచ్చి లోపలెట్టారు. రాజమండ్రిలో ఒక ఎలక్షన్ ఏజెంట్ని తీసుకొచ్చి లోపలెడితే అతను బయటకు వచ్చాడు, లోపల పెట్టి పోలీసులు అందరూ వెళ్ళిపోయారు, కాసేపు కూర్చున్నాడు ఎవడో లేడు, బయటకు వచ్చాడు. అతని కోసం ఒక మైక్, ఒక 20 మంది చెమ్మల్లో ఇలా దొంగను పట్టుకున్నట్టుగా ఒక 20 మంది పోలీసులు పెట్టుకుని అతను ఉండే ఇంటి ప్రాంతంలో వచ్చి, అప్పారావు ఎక్కడున్నా లొంగిపో అని చెప్పి తిరుగుతుంటే ఆ అప్పారావు ఫ్యామిలీ అంతా ఇల్లు వదిలి పారిపోయి ఏం చేశాడు మావాడు, ఇవన్నీ చేశారు. ఏం అటు మీద ఏం చేస్తాం, ఎలక్షన్ కమిషన్ ప్రకారం మాకేం ఉండడానికి లేదు. నేనే పంజాబ్కి అబ్జర్వర్గా వెళ్ళాను పంజాబ్ ఎలక్షన్కి. నా అబ్జర్వేషన్ ఏంటంటే జలంధర్ లూధియానా ఒక చోట మన్మోహన్ సింగ్ గారి మీటింగు, ఓ చోట సోనియా గాంధీ గారి మీటింగు, ఆ 2 మీటింగ్లు సక్సెస్ అయ్యేలా చూడటం కోసం నేను యాజ్ ఏఐసీసీ సెక్రటరీ నన్ను ఇన్ఛార్జ్ చేశాను. వెళ్ళాను అక్కడికి, వెళ్తే అప్పుడు పంజాబ్ ఎలక్షన్లో తుక్కు కింద ఓడిపోయాం, పొజిషన్ బాగలేదు. చూస్తే ఎవరో మన్మోహన్ సింగ్ గారి మీటింగ్ అయితే మీటింగ్లో 100 మంది కూడా లేరు, మొత్తం అన్ని పేపర్లో ఫోటోలు వేశారు. ఆ 100 మంది కూడా విఐపీ కేసులు కుర్చీల్లో ఉన్నారు తప్ప బయట వచ్చేటువంటి మైదానంలో అసలు ఎవడో లేడు. ఏంట్రా అని అక్కడ కాంగ్రెస్ వాళ్ళని అడిగితే రానివ్వట్లేదండి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు, కనీసం మోటార్ సైకిల్ మీకు నడుచుకుంటూ 2 కిలోమీటర్లు ఎవరు వస్తారు, మేము బస్సులు పెట్టినా ఏం పెట్టినా సీజ్ చేసేస్తున్నారని. నెక్స్ట్ సోనియా గాంధీ గారి మీటింగ్కి నేను వెళ్ళి ఏం చెప్పానంటే బస్సులు గీసులు పెట్టకండి, వాళ్ళకి పెద్ద ఆటోలు ఉంటాయి పట్పట్టీలు అంటారు, ఆ పట్పట్టి మీద ఎంతమందిని ఎక్కిస్తే అంతమందిని ఎక్కించి తీసుకొచ్చి 1 కిలోమీటర్ దూరంలో ఆపేయాలన్నారు, 1 కిలోమీటర్ దగ్గర దింపామన్నారు. సడన్గా 3 కిలోమీటర్లు చేశారు. అక్కడ ఎవరు ఇన్ఛార్జి, మన ఆంధ్రప్రదేశ్ కేడర్ భట్టాచార్య అనేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ నాకు బాగా తెలుసు, ఆయనకి ఫోన్ చేశాను, ఇది ఎక్కడ ఏం చేయమండి సడన్గా వచ్చి 3 కిలోమీటర్లు చేశాను. లోనలో నేను ఇప్పుడే చెప్తాను, మీరు వెళ్ళి అక్కడ ఎవరున్నాడు ఇన్స్పెక్టర్ వాడితో మాట్లాడి నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను అన్నాడు. వెళ్ళాను ఇన్స్పెక్టర్ దగ్గరికి, వాడు ఏమి లేవండి మాకు చెప్పిన ఆర్డర్ మేము చేస్తున్నాం అన్నాడు. ఇక అక్కడి నుంచి భట్టాచార్య సాయంత్రం వరకు ఫోన్ ఎత్తలే, సాయంత్రం ఫోన్ ఎత్తి సారీ బ్రదర్ మీకు తెలియదే ఉంది ఎలక్షన్ కమిషను ఏదో వాళ్ళు చెప్పినట్టు నేను చేయాలి తప్ప మీరు చెప్పండి, మీకు మా గవర్నమెంట్ పంజాబ్లో మా గవర్నమెంట్ కేంద్రంలో మా గవర్నమెంట్, భట్టాచార్య నాకు బాగా పరిచయం ఉన్న అతను, 2 కిలోమీటర్లు ఎందుకు మార్చారా అంటే కూడా ఆయన నేనేం ఇంటర్ఫీర్ అవ్వలేను అన్నాడు. అటువంటిది ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఒక ఆర్డర్, ఈ ఆర్డర్ తప్పు అని చెప్పి ఒక చీఫ్ సెక్రటరీ గారు ఆ ఆర్డర్ని రద్దు చేస్తే ఎలక్షన్ కమిషన్ ఊరుకుంటుందా? ఎందుకు పునేటా గారిని తీశారు? వాళ్ళు ఒక ఆర్డర్ ఇస్తారు ఏబీ వెంకటేశ్వరరావు అన్న ఆయన తప్పించండి అని, ఆ ఆర్డర్ నేను ఒప్పుకోవట్లేదు, ఈయన ఒక ఆర్డర్ ఇచ్చాడు, ఇవ్వటమే కదా కోర్టుకి వెళ్ళారు, కోర్టు తప్పు అంది, అప్పుడు తప్పు అంటూ ఈయన్ని తప్పించి ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని వేశారు. ఎల్వి సుబ్రహ్మణ్యం రాగానే మీకు ఎందుకు తగు అంటాం, మీ తగు మోడీతో పెట్టుకోండి, మీ తగు రాజకీయ ప్రత్యర్థులు జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారు, మోడీని విమర్శిస్తున్నారు, అది పొలిటికల్, అది ఈ ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని విమర్శించడం పోనీ అతను ముద్దాయి అని రాగానే ఎలా చెప్పారు, ముద్దాయిగా ఉండగానే మీరు హెల్త్ సెక్రటరీ ఇచ్చారు, హెల్త్ సెక్రటరీ మీ టైంలోనే చేశాడుగా అప్పుడు ముద్దాయిగా, మీ టైంలోనేగా స్పెషల్ చీఫ్ సెక్రటరీకి రికమెండ్ చేసి అతను పేరు పంపించారు, మీ టైంలోనేగా అతనితో నేను నెక్స్ట్ చీఫ్ సెక్రటరీ నువ్వే అని చెప్పినట్టు పేపర్లో చదివాను, సీఎం గారే ఎల్వి సుబ్రహ్మణ్యంతో చెప్పట్ట నెక్స్ట్ చీఫ్ సెక్రటరీ నువ్వే, 2 ఏళ్ళు ఉంటావు నెక్స్ట్ బాగా చేద్దామని. ఏంటి మీకు ఎల్వి సుబ్రహ్మణ్యం ఎంత తగు అసలు, సడన్గా అతను వచ్చిన రోజునే ముద్దాయి ముద్దాయిని ఎలా వేస్తారు,
ఎక్కడ అసలు చంద్రబాబు నాయుడు అంత సమర్థుడైనటువంటి మ్యానిపులేటర్ ఎందుకు ఇలాంటి తప్పులు చేసే పరిస్థితి వచ్చింది? ఈవీఎంలు పనిచేయడం లేదు, ఈవీఎం అంత మోసం, కానీ నేను 130 స్థానాలతో నెక్కుతున్నాను, ఇది ఎలాగా? ఎల్వి సుబ్రహ్మణ్యం అనేవాడు తప్పే అయితే తీసేయండి, అతన్ని ఎందుకు తీయట్లేదు? తీయడానికి మీకు అధికారం లేదు, ఆ సంగతి మీకు తెలుసు. ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉన్నాడు అతను, అధికారం లేదు కాబట్టి ప్రెస్ దగ్గరికి వచ్చారు. ఇది మామూలు మనిషికి అర్థం అవుదా? చంద్రబాబు నాయుడు కన్నా రూల్ తెలిసినవాడు ఉంటాడా? చంద్రబాబు నాయుడు కన్నా ఇప్పుడు కరోనా నుంచి చచ్చిపోయాడు కాబట్టి ఇంకా పట్నాయక్ కూడా ఉన్నాడు, ఈయనంత ఎక్కువ కాలం చీఫ్ మినిస్టర్ చేసిన వాడు కూడా లేడు. మీకు తెలియదు రూల్ పోయించిన ఎందుకు ఇలాగా ఎల్వి సుబ్రహ్మణ్యం రాగానే ఒక ముద్ద జగన్ మనిషిని తీసుకొచ్చేసారు. అయిపోయిన తర్వాత మీకు 23వ తారీఖు రిజల్ట్ వచ్చేలోపు మీకు హ్యాపీగా రెస్ట్, ఇంటి దగ్గర పిల్లలతో ఆడుకోండి. 23న మళ్ళీ సీఎం అయితే మీకు ఎలాగ తప్పదు. లేదు నాకు పని అనే బాబు, నాకు పనిని వర్కహాలిక్స్ అని ఉంటారు. మద్యం తాగేవాడికి ఆల్కహాల్ లేకపోతే ఎలా బతకలేడో, వర్కహాలిక్స్కి వర్క్ లేకపోతే బతకలేదు. సరే పని అలా ఉండొచ్చు, మంచిదే. నేను వర్కహాలిక్ నేను ఏదో పని చేయాలి, వేసుకోండి టూరు ఎలక్షన్లు జరిగే చోటకి. మీరు ఎక్కడికి వెళ్ళినా దేశంలో మీ పేరు తెలుసు, మీ యాంటీ మోడీ ఇవాళ ఫోర్ ఫ్రంట్లో మీరే ఉన్నారు. నేను కూడా యాంటీ మోడీయే, మోడీ మళ్ళీ రాకూడదని కోరుకునే వాళ్ళలో నేను కూడా ఒకనే. వెళ్ళి అక్కడ మీ సర్వీసెస్ ఉపయోగించండి, మీరు వెళ్ళి చెప్పండి, మిగతా చోట్ల చాలా రెస్పాన్స్ ఉంది మీకు. ఇక్కడ కూర్చుని క్యాబినెట్ మీటింగ్ పెడతాను. ఎలా పెడతారు క్యాబినెట్ మీటింగ్? మీరు లేదా పోలవరం అంత అవమానం ఉంటుందా? పోలవరం వెళ్తే మీ సొంత మనుషులు, మీ సెక్రటరీలు, మీ కలెక్టర్లు వాళ్ళు ఎవరు రారా? ఒక చీఫ్ మినిస్టర్గా కాదు, ఒక మాజీ సీఎంగా మీరు వెళ్ళినా సరే మీకు ఇవ్వాల్సినటువంటి ప్రోటోకాల్ మీకు ఇవ్వాలి. ప్రోటోకాల్ ఇష్టం లేకపోతే కనీసం మీరున్న చోట బస్సు దగ్గరికి వచ్చి కలిసి, సార్ ఇది ఈసీఐ ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ రూల్స్ నేను రాలేకపోతున్నాను ఏమనుకోకండి అని ఓ మాట చెప్పి వెళ్ళాలి. మీ టూర్ బాయ్కాట్ చేసే పరిస్థితులు వచ్చాయంటే ఎవరి వల్ల? ఎందుకు? అసలు నాకు అర్థం అయిన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు లాంటి ఒక ఎలక్షన్ గెలుస్తారు, ఒక ఎలక్షన్ ఆడతారండి. ఏంటి ఆయన కొత్త, ఇది 10 ఏళ్ళు దూరంగా లేడా? ఏంటి కొంపలు మునిగిపోయింది ఇప్పుడెందుకు? ఒలింగి ముందు గొడవలు చేశారంటే అర్థం ఉంది. ఏంట్రా అని చెప్పి నేను మీలాగే ఒక భూతద్దం పెట్టి చూశాను. అట్లా ఈ గొడవ అంతా ఎందుకు వచ్చింది? గొడవ అంతా రావడానికి కారణం ఏంటంటే ఈవేళ అక్కడ ఇవ్వాల్సినటువంటి పేమెంట్లు ప్రయారిటీలు తీసేశాడు ఈ ఎల్వి సుబ్రహ్మణ్యం వచ్చి. ఇతనికి ఏం కావాలి? ఇతనే ఎలక్షన్ నిలబడ్డావు. మొట్టమొదట పాస్ అయిన బిల్లు ఏదైతే ఉందో దానికి మొట్టమొదటి ఇచ్చేయండి అన్నాడు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ అంటారు. పెండింగ్ బిల్స్ ఉన్నాయి, పెండింగ్ బిల్లో ఎప్పుడో పెట్టున్నా నేను, నాకు రాజకీయ పలుకు పెళ్ళలేదు ఇవ్వట్లేదు, ఆ వరుస ఇచ్చేయండి అన్నాడు. ఆ వరుస ఇచ్చేయండి అనగానే కోపం వచ్చింది. మనం చెప్పి మనం ఎవరెవరి చేత అయితే ఎవరెవరి దగ్గర అయితే ఎలక్షన్ చందాలు తీసుకున్నామో ఎవరెవరి దగ్గర అయితే, ఆయన చంద్రబాబుని అక్కడనే ఆరోపించట్లేదు, మేమైనా వచ్చే ఎవరెవరి దగ్గర అయితే మేము ఉపకారాలు పొందామో వాళ్ళకు ఉపకారం చేయాలని కోరుకుంటుంది, వాళ్ళని తొందరగా బయటపడేయాలని. దానికి విరుద్ధంగా ఈయన ప్రవర్తిస్తున్నాడు. ప్రవర్తిస్తుంటే దానికి ఏవో చేయొచ్చు. ఎల్వి సుబ్రహ్మణ్యం మీ శత్రువేం కాదు, డైరెక్ట్గా స్టార్టింగే ఇతను కేసులో ముద్దాయి, జగన్ దాంట్లో ముద్దాయి ఉన్నాడు, కేసు కొట్టేశారు. ఈ మీద చాలా కేసులు ఉండేవి, అన్నీ కొట్టేశారు. కేసు కొట్టేసిన తర్వాత ఇప్పుడు కేసు కొట్టకముందే మీరు అతను హెల్త్ సెక్రటరీగా పెట్టుకున్నారు. హెల్త్ సెక్రటరీ చిన్న విషయం కాదు. నాకు నేను ఎక్కడంటే ఇది మామూలుగా ఎవడో నాలాంటి వాడు మాట్లాడితే వీడికి అనుభవం లేదండి అనుకోవచ్చు. చంద్రబాబు నాయుడు స్టేచర్ ఉన్నటువంటి మనిషి ఒక్క ఎలక్షన్లో ఎందుకు ఇంత ప్యానిక్ అయిపోతున్నారు? ఇప్పుడు మీరు చేస్తున్న గొడవ కూడా ఏంటి, ఆ వివిప్యాట్లో స్లిప్పులు లెక్కెట్టాలని. వివిప్యాట్లో స్లిప్పులు 5 ఏళ్ళు లెక్కెడతారో, తేడా వచ్చిందనుకోండి ఒకటి, ఖచ్చితంగా అప్పుడు వస్తుంది మిస్ ఇష్యూ. తేడా అనమాట, మీరు చెప్పిందంతా కరెక్ట్, ఈవీఎంలు తప్పు. మీరు చెప్పారా నేనేసిన ఓటే ఎవరికి పడిందో తెలియదని? ఒక ముఖ్యమంత్రి అనవలసిన మాట ఏనండి అది? నేనేసిన ఓటే ఎవరికి పడిందో తెలియదంటే, అంటే ఆయన ఓటు ఆయనకి తెలియదు కానీ 130 సీట్లు వచ్చేస్తాయని ఆయనకి తెలిసింది. ఇది ఎలా నాకు అర్థం అవుతుంది ఏంటంటే ఎందుకు చంద్రబాబు నాయుడు స్థాయి వ్యక్తి ఇంత ప్యానిక్ అయిపోవాలి, ఎందుకు ఇంత వర్రీ అయిపోవాలి? కొంచెం ఉండండి, మీ పార్టీ ఉండే పార్టీ. మీరు ఎలక్షన్ ఓడిపోయినా తెలుగుదేశం ఏం క్లోజ్ అయిపోదు. మీరు ఎప్పటి నుంచో ఉంది పార్టీ, ఈ స్టేట్లో మీ పార్టీకి ఓటు బ్యాంక్ ఉంది. మీరు ఎందుకు ఒక లీడర్ అయి ఉండి, ఆ లీడర్ కూడా మీ పార్టీలో మీరు అన్డిస్ప్యూటెడ్ లీడరు, మీకు ఎవడో వ్యతిరేకం లేడు, మీ తర్వాత మీ కొడుకే బాగానే ఉంది పెట్టుకున్నారు, మీ పార్టీకి యాక్సెప్టెన్స్ అయింది, తప్పేం లేదు. అది ఎందుకు ఇలాగా ఇంత ప్యానిక్గా మీరు మాట్లాడవలసి వచ్చింది, మాట్లాడుతున్నారన్నది నాకు కొంచెం బాధ కలిగించింది. బాధ కలిగించి నేను చేసిన దాంట్లో దాదాపుగా ఒక లాస్ట్ 1 మంత్లోనే వీళ్ళు ఒక 18,000 కోట్లు ఖర్చు పెట్టారు.
ఆ 18,000 కోట్లలో మామూలుగా ఖర్చు పెట్టక తప్పని ఒక 12,000 కోట్లు అంటే జీతాలు ఇలాంటివి ఇవ్వాలి కదా, వాటికి 12,000 దాకా అయింది. ఈ పసుపు కుంకుమకి, వెల్ఫేర్ పెన్షన్లకి, ఫామ్ లోన్కి, వీటికి దాదాపు 5,400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మనకి నెక్స్ట్ ఇంకెంతుంది ఈ క్వార్టర్లో? సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి పర్మిషను 8,000 కోట్ల రూపాయలు ఫస్ట్ క్వార్టర్లో మీరు అప్పు తెచ్చుకోవచ్చు అని ఉంది. ఆ 8,000 కోట్లకి వీళ్ళు ఆల్రెడీ 5,500 కోట్లు ఏప్రిల్లో 5,000 కోట్లు, మేలో 500 కోట్లు వాడేశారు. లేకపోతే 2,500 కోట్లు ఇలా తెచ్చుకోవడానికి ఉంది. వీళ్ళకి అవుట్ స్టాండింగ్ 8,000 కోట్లు ఉన్నాయో సరిగ్గా తెలియదు, అది ప్రయారిటీ ప్రకారం ఇవ్వాలి. సో న్యాచురల్గా ప్రెషర్ అంతా సిఎస్ మీద పడుతుంది. సీఎం గారు హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు, అన్నేం చేయమంటావా ఎలక్షన్ అని ఆ జిఎస్ మీద వెళ్ళి పడండి అని. ఎందుకంటే ఒక బ్యాట్నే గుడ్డుగా మార్చుకోగల సమర్థత ఉన్నటువంటి సీఎం ఎందుకు ఈయన అనవసరంగా బయటపడి ఇలా మాట్లాడుతున్నాడో నాకు అర్థం కాలేదు. ఏదైనా రేపు 23వ తారీఖు వరకు సీఎం గారు మీ మంత్రులకి చెప్పండి, నెక్స్ట్ మీరు కూడా పోలవరం విషయంలో కానీ ఈ డిస్ప్యూటెడ్ ఏవైతున్నా వాటి మీద చెప్పండి ఈ విషయం అని. కొంచెం ఆ ఇరిటేషన్ తగ్గించండి. మీరు ప్రెస్ మీట్లో మీరు మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నట్టుగా లేదు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఎంత ఇరిటేట్ అయ్యి మాట్లాడటం అనేది ఈ మధ్యనే చూస్తున్నాం. ఆ ఇరిటేషన్ కొంచెం తగ్గించి పబ్లిక్లో మీకు ఒక మీకున్న రిప్యుటేషన్ మీకుంది, ఆ రిప్యుటేషన్ కీప్ అప్ చేసేలాగా చేస్తే బాగుంటుంది అన్నది నా ఉద్దేశం. సార్ చెప్తున్నాను, కేంద్రం దగ్గర నుంచి వీళ్ళు రాష్ట్రానికి తీసేసుకున్నారు. వాళ్ళు ఇప్పుడు దాకా కేంద్రం ఏం చెప్తున్నారు, ఆ రాష్ట్ర ప్రభుత్వం అడిగింది, అడిగినట్టుగా తొందరగా పూర్తి చేస్తాం అంటున్నారు కాబట్టి ఇచ్చేస్తే తప్పే ఉందని నీతి ఆయోగ్ రికమెండేషన్ చేసినటువంటి మినిట్స్లో ఉంది. దాని ప్రకారం మేము ఇచ్చాం, ఇస్తున్నప్పుడే మేము కండిషన్ పెట్టామని ఆ రోజు అర్ధరాత్రి జైట్లీ చేసినటువంటి దాంట్లో 2014 నాటి రేట్లే అని ఆయన చెప్పాడు. దాన్ని ఖండించండి, మేము ఎక్కడా కమిట్ అవ్వలేదు, 2014 రేట్లు మేము ఎలా ఒప్పుకుంటాం అని చెప్పి ఖండించండి. ఎందుకు దానికి అభ్యంతరం ఏంటి? కేంద్రందే బాధ్యత అన్నప్పుడు బాధ్యత ఎలాగో కూడా చెప్పాలి కదా. వాళ్ళు చేతులు దులిపేసుకున్నారు, మేము ఇచ్చేస్తాం ఇప్పుడు ఎంతో బ్యాలెన్స్ 3,000 కోట్లు ఎంతో ఇవ్వాలి అది కూడా ఇచ్చేస్తామని కూడా వాళ్ళు ఎఫిడేవిట్లో వేశారు. అది ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది ఇచ్చేస్తామని. అది ఇచ్చేస్తే అయిపోయినట్టేనా? 30,000 కోట్ల రూపాయలు అక్కడ రీహాబిలిటేషన్కిను వాళ్ళకి ఇవ్వాల్సిన కాంపెన్సేషన్కే ఉంది, ఎవరిస్తారు అది? నేను ఇది ఫస్ట్ టైం కాదండి, 3 ఏళ్ల క్రితం నుంచి చెప్తున్నాను. ఆ సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా తీసి చూపించాను, 6 నెలల ముందు వాళ్ళకి ఏర్పాటు జరిగితే తప్ప మీరు నిలబడడానికి వీలేదు అని చెప్పారు. ఈ పరిస్థితిలో మీరు అయిపోతున్నట్టున్నారు, వాళ్ళు అక్కడేమో పెద్ద గొడవ చేస్తున్నారు ఏంటంటే దీనికని అసలు మాట్లాడనే మాట్లాడరు. ఎంతసేపు ఎవరి మీద టార్గెట్ ఫిక్స్ చేయాలా అన్న దాని పద్ధతిలో వెళ్తే పనులు జరగవండి. కేంద్ర ప్రభుత్వ బాధ్యత అయితే చెప్పాలి, ఈ రకంగా కేంద్ర ప్రభుత్వ బాధ్యత. పలానా రోజున నాకు ఇచ్చినప్పుడు క్లియర్గా చెప్పారు మీరు, ఇదిగో మినిట్స్ ఎంత ఖర్చు అయితే అంత ఇస్తామని చెప్పారు, ఇప్పుడు ఎందుకు అలా 2014 అంటున్నారు అని అడగాలి వీళ్ళు. ఈ ప్రెస్ మీట్ అవగానే అరుణ్ కుమార్ ఏం తెలుసండి, ఏదో మాట్లాడతాడండి, మీడియాకి ఏముంది అని ఆ చూపిస్తున్నారండి, అది ఏం మారితే అది, అతనికి ఏ స్థాయి ఉందని మాట్లాడుతున్నాడండి, ఇలాంటి క్వశ్చన్లు వేస్తున్నారు తప్ప అతను తప్పు మాట్లాడాడు అని చెప్పండి. ఇదిగో ఇక్కడ ఉంది కాగితం, ఈ కాగితం ప్రకారం తప్పు మాట్లాడింది, మోడీ మోసం చేశాడు, ఎంత ఖర్చు అయితే అంత ఇవ్వాలి అన్నదే మా అగ్రిమెంట్. మోడీ 2014 అని చెప్తున్నాడు, మేము ఒప్పుకోట్లే, మొన్నటిదాకా ఆయనతో కలిసి ఉన్నాం కాబట్టి బయటికి రాలా, తప్పేం లేదు కలిసి ఉన్నప్పుడు బయటికి రాలా, ఎందుకంటే రాష్ట్రానికి ఏవో ప్రయోజనాలు వస్తాయని వెయిట్ చేశాం, ఇప్పుడు ఇతను మోసం ఇంకా బయట పెట్టక తప్పదు అని ఎందుకు చెప్పరు చెప్పండి. సార్, సుబ్బారావు అండి నా పేరు, ప్రైమ్ నైన్లో పనిచేస్తున్నాను. సుప్రీంకోర్టులో జస్ట్ కొద్ది నిమిషాల ప్రకారమే వివిప్యాట్లది రివ్యూ పిటిషన్ కొట్టేసింది, దాని మీద రెస్పాండ్ అంటే వాళ్ళ టైం వల్ల వాళ్ళ ఇప్పుడు ఈవీఎంలో సరిగ్గా జరగట్లేదు అన్నది చంద్రబాబు నాయుడు గారి ఆరోపణ. మీరు ఒక్క విషయం ఇందులో కొంచెం పక్కకెళ్ళి కూడా చెప్తున్నాను, ఈవీఎంలు స్టార్ట్ చేసింది ఎన్డీఏ టైంలోనే, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి సమయంలోనే 2004లో ఫస్ట్ టైం ఈవీఎంలు స్టార్ట్ అయింది. అప్పుడు ఈవీఎంలు ఆయన ఓడిపోయినా ఈవీఎంలతో వల్ల నేను ఓడిపోయానని ఎప్పుడు చెప్పలా, 2009లో ఓడిపోయినా ఆయన ఈవీఎంల వల్ల ఓడిపోయినా నేను ఎప్పుడు చెప్పలా, 14లో గెలిచారు. సరే ఇప్పుడు ఈవీఎంలో ఆయన పొరపాటు కనిపించింది చెప్పచ్చు, నేననేది ఏంటంటే 5 తీసుకుంటే చాలు అన్నారు, అది కూడా ఈయన్ని సాటిస్ఫై చేయడానికి చెప్పారు సుప్రీంకోర్టు, వాళ్ళు సాటిస్ఫై అయ్యారు ఇందులో తప్పే లేదని. అసెంబ్లీకి ఒక 5 లెక్కట్టండి అన్నారు, ఆ 5 లెక్కట్టిన దాంట్లో ఒక తేడా వచ్చిందనుకోండి, ఇప్పుడు మొత్తం లెక్కట్టాలి, ఇదే ఫైనల్ కదా, ఇప్పుడు మొత్తం లెక్కడతారు, అది సుప్రీంకోర్టు వాదన కాదు, 50% లెక్క పెట్టండి అని వీళ్ళు చెప్తున్నారు. 50% ఎలా అవుతుంది, తేడా వస్తే 100% లెక్కట్టాలి, అది అది ఏం జరుగుతుందో చూద్దాం. 5 నా ఉద్దేశంలో అయితే 5 లెక్కట్టేటప్పటికి 5 కూడా ఏ 5 అని చెప్పరు, హ్యాండ్సమ్గా వాళ్ళు ఏదో ఫిక్స్ చేస్తారు,
ఒక అసెంబ్లీలో అక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి చేస్తారు, మండలానికి ఒకటి చేస్తారు, అది కూడా అన్ని పార్టీలని సంప్రదించే చేస్తారు, లాటరీ చేస్తారా, అంతా గొడవ లేదు. నేను అనుకోవడం అలాంటి టైంలో ఐదైనా సరిపోతుంది. సరే ఈయన సుప్రీంకోర్టు వేశారు కాబట్టి దానిలో అనుకో తీసుకొస్తే రెండు రోజులు ఆలస్యం అవుతుంది, రెండు రోజులు ఆలస్యం అవడం వల్ల వచ్చిన నష్టమే లేదు. చంద్రబాబు నాయుడు గారు చెప్తుందంటే నేను ఎక్కిపోయిస్తున్నాను, పూర్వం అలాగే జరిగేది, అక్కటివారు కదా, అయితే అవుతుంది రెండు రోజులు ఆలస్యం. ఎనివే అది ఇప్పుడు కోర్టులో ఉంది కాబట్టి లెక్క కోర్టు డిసైడ్ కొట్టేసింది ఇవాళ. సారీ నేను ఫాలో అవ్వలేదు, ముసలాన్ని అయిపోయినా ఏమనుకుంటున్నాను. ఐదు లెక్కడతారనమాట, ఐదు లెక్కట్టేమండి, ఏమన్నా తేడా ఉంటే తెలిసిపోతుంది. ఎందుకంటే మొత్తం అన్ని నియోజకవర్గాల్లో ఐదు ఐదు లెక్కెడతారు కాబట్టి, 175x5 కాబట్టి ఇన్నిట్లో కరెక్ట్గా వచ్చిన తర్వాత వేరే వాటిల్లో తప్పు ఉందేమో అనేటువంటిది మనం ఊహ చేయలేము. ఆ ఊహ లాజిక్ అన్నది. ఇందులో ఒకటి తేడా వచ్చినా సరే మొత్తం అన్ని లెక్కెట్టించారు. సార్ అరుణ్ కుమార్ గారు, నా పేరు రత్నాకర్ అండి. రేపు 10వ తారీఖున కేబినెట్ మీటింగ్ పెట్టి తీరుతా, ఎవరు అడ్డొస్తారో చూస్తా. ఎన్నికల నిబంధనల్లో ఇటువంటివి చేయొచ్చా ఏగనిస్ట్గా సీఎస్ఏనా ఆయన మనసులో ఉన్నది, కారణం ఏంటి అంటే నేను చెప్పాను కదా, అదే ఎంతసేపు చెప్పింది, ఆయన ఆఫీసర్స్ అడ్మినిస్ట్రేషన్ తోటి పోరాట వైఖరి ఎందుకు తీసుకోవాలి. రేపు ఆయన సీఎం అయ్యాడు అనుకోండి, అల్వీ సుబ్రహ్మణ్యం సెంట్రల్ పోస్ట్కో పోతాడు, లేకపోతే మళ్ళీ చీఫ్ సెక్రటరీ చేస్తాడు, అది తెలియదు. కానీ వీళ్ళతోటి ఎందుకు, వీళ్ళు మ్యాచ్ కాదు, ఈ పొలిటికల్ వాళ్ళు పొలిటికల్ వాళ్ళతో దెబ్బలాడాలి. ఎందుకు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ రూల్ ఉంది ప్రకారం ఈయన క్యాబినెట్ పెట్టడానికి, మోడీ పెట్టాడు కాబట్టి నేను పెడుతున్నాను అని కూడా ఆయన చెప్పాడు. మోడీ ఏ పరిస్థితిలో పెట్టాడు, వీళ్ళు ఏ పరిస్థితిలో పెట్టారు, గతంలో ఎలా జరిగింది, ఒకసారి చూసుకుంటే ఇప్పుడు పెద్ద తుఫాన్ వచ్చింది, ఒరిస్సాని కొట్టేసింది, అక్కడ పట్నాయక్ గారు పెట్టాడు క్యాబినెట్, నేను పెట్టినట్టు అక్కడ పేపర్లో చూడాలి, పెట్టక్కర్లేదు. ఎందుకంటే చెప్తారు జరగాల్సింది జరిగితే, అక్కడ తేడా వస్తే చీఫ్ మినిస్టర్ల గౌరవం ఎప్పుడు ఉంటుంది, అందులో చంద్రబాబు నాయుడుకి వ్యక్తిగతంగా కూడా గౌరవం ఉంటుంది. సీఎస్ అసలు యాక్చువల్ పిలవలసిందే సీఎస్, నాకు తెలిసి క్యాబినెట్ మీటింగ్ పిలవాలంటే చీఫ్ మినిస్టర్ పిలవడండి, సీఎస్ పిలుస్తాడు, సీఎస్ ఎజెండా ఫిక్స్ చేస్తాడు, చీఫ్ మినిస్టర్ గారు దాన్ని రాటిఫై చేస్తారు, జీఏడీ వాళ్ళు పిలుస్తారు అనుకుంటారు. పిలిచి ఇది ఒక ప్రొసీజర్ ఏదో పెట్టారు సీఎం గారు, ఎందుకో దాన్ని ఆయన ప్రెస్టేజ్కి వచ్చిన కింద తీసుకుని శత్రువు కాని వాడిని శత్రువు చేసుకుని ఎందుకు అడ్మినిస్ట్రేషన్ తోటి ఎందుకు కూడా ఎవడో అప్పుడు ఏబీ వెంకటేశ్వర గారు వచ్చాడు, ఏమన్నాడు రాజశేఖర రెడ్డి తప్పదా మనం చెప్పాడు అంటే మీరు ఏదో కంటలు పడండి, వీళ్ళు ఏదో ఒకటి చేయాలండి, ఏది డైరెక్ట్గా ఆయనకి రిప్రజెంటేషన్ ఇస్తే. ఎందుకంటే అది ఎలక్షన్, అది ఎలక్షన్లో ఉండదు, మన చేతిలో ఏముండదు, ఎలక్షన్ కమిషన్కి అప్పచెప్పారు. ఒక్కోసారి నిజంగా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు వచ్చినప్పుడు కొంత, ఎందుకంటే సీఎం గారితో వ్యక్తిగతంగా చాలా వ్యతిరేకంగా ఉన్నాయని అప్పుడు డీజీ కింద వేశారు, యాదవ్ని తీసేసి ఆయన పేరు ఏకే మహంతిని వేశారు. ఏకే మహంతి గారు వ్యక్తిగతంగా చాలా ఆనిష్ నాకు ఖర్చు ఉంది, ఆయన వ్యక్తిగతంగా చాలా ఇదై ఉన్నాడు సీఎం మీద, నాకు ఎలా చేశాడు సీఎం, చాలా తప్పు చేశాడు, చాలా బాధపడ్డాడు ఆయన, అటువంటి మంచిని తీసుకొచ్చి చేశారు. ఇవిగానే యాంటీ సీఎం అని అర్థమైపోయింది. ఎల్వీ సుబ్రహ్మణ్యం అలా కాదు, ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నవాడు యాంటీ సీఎం ఏం కాదు, మరి ఎందుకో ఈయనే యాంటీ చేసుకుంటున్నాడు. సార్ నా పేరు హరి, ఆంధ్రజ్యోతి. మీ ఇంటి దగ్గర నుంచి పోలవరం వెళ్ళాలంటే జస్ట్ 45 మినిట్స్ వెళ్ళిపోవచ్చు అని నేను అనుకుంటున్నాను, కానీ ఇంతవరకు మీరు అక్కడికి వెళ్ళి ఏమైనా చూసారా, ప్రత్యక్షంగా చూసారా? ఇందాక ఆయన చెప్పింది నేను పేపర్ ఎలా చదవట్లేదో, అలాగే మీరు కూడా మీ పేపర్ తప్ప ఏ పేపర్ చదవచ్చు. నేను వెళ్ళినండి సార్లు, బహుశా నాకన్నా ఎక్కువసార్లు సీఎం గారు వెళ్ళి ఉంటారు, ఎందుకంటే ఆయన హెలికాప్టర్ ఉంది కాబట్టి. నేను వెళ్ళినండి సార్లు, ఎప్పుడూ వెళ్ళా. అంటే నేను అడిగింది ఏంటంటే, మీరు ఇందాక కాఫర్ డ్యామ్ గురించి చెప్పారు. అవును, ఇక్కడ కాఫర్ డ్యామ్ కడుతుందంటే మిగతా ప్రాజెక్ట్స్ వేరు, మన పోలవరం ప్రాజెక్ట్ వేరు, ఇది యూనిక్గా ఉంది ప్రపంచంలో ఎక్కడా లేదు. ఒక చోట ఆనకట్ట కట్టి ఆనకట్టకి గోదావరి వాటర్ని మళ్ళిస్తున్నాం, కాఫర్ డ్యాము, ఎర్రగం రాక్ఫిల్ డ్యాము, మళ్ళీ దిగువ కాఫర్ డ్యాము. సో ఈ కాఫర్ డ్యాము అనేది తాత్కాలికం, సహజ పరిస్థితుల్లో తాత్కాలికం ఇక్కడ వదిలేస్తారు. దాన్ని మీరు ఇది తాత్కాలిక కాఫర్ డ్యామ్ తోట మళ్ళించేస్తున్నారు అని చెప్పడం, ఇవన్నీ చూస్తుంటే నాకు నా బోటి అనామకుడికి అయోమయ పరిస్థితులు క్రియేట్ అవుతున్నాయి. ఇప్పుడు ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో కాఫర్ డ్యామ్ అంటే అర్థం ఏం చెప్పారంటే, వాటర్ టైట్ ఎన్క్లోజర్ ప్రిపేర్డ్ టు డ్రై అండ్ పర్మిట్ కన్స్ట్రక్షన్ వర్క్ బిలో ద వాటర్ లైన్ యాజ్ అండ్ వెన్ బిల్డింగ్ ద బ్రిడ్జెస్ ఆర్ రిపేరింగ్ ద షిప్. అందుకే చెప్తున్నాను, మీరు చెప్పారు కదా అనామకుడు అమాయకం, అంటే మనిద్దరికీ ఉన్న వ్యక్తిగత పరిచయాన్ని బట్టి మీరు అనామకులు కాదు అంతేమీ తెలియని వాళ్ళు కాదని నేను అనుకోవట్లేదు. అయితే నేను ఎందుకన్నానంటే, అది కాఫర్ ఇప్పుడు ఏమంటే మేము ఊరిపాకు కడుతున్నాం, పైన కాంక్రీట్ వేస్తున్నాం, పైన ఇంకో అంతస్తు కడుతున్నాం,
దాంట్లో ఏసీ మిషన్ పెట్టి పైన రివాల్వింగ్ రెస్టారెంట్ పెడుతున్నాం. అంటే పూరిపాక అని పిలుస్తారండి, పూరిపాక అర్థం వేరు. పూరిపాక అంటే తాటాకలో గడ్డో ఏదో పెట్టి కడతారు. మీరు చెప్పండి అది కాదు ఇది. అలాగే కాఫర్ డ్యామ్ అంటారు ఎందుకు? ఇదొక ఆనకట్ట, మీరు చెప్పింది కరెక్ట్. మీరు మెయిన్ ప్రాజెక్ట్ పూర్తయ్యే లోపల ఒక ఆనకట్ట కడుతున్నాం, ఆనకట్ట కట్టి డైవర్ట్ చేస్తాం ముందు వాటర్ అని చెప్పి చెప్పండి ఎంత అవుతుంది ఆనకట్ట ఖర్చు? ఆ ఆనకట్ట ఖర్చు ఇప్పుడు అవసరమా? ఇప్పుడు అంత అర్జెంటుగా వాటర్ ఎందుకు పంపాలి? మీరు పట్టిసీమ కట్టేస్తున్నారుగా, మీరు వాటర్ పంపుతున్నారుగా, పట్టిసీమ ఎందుకు కట్టారు? పోలవరం డిలే అవుతుంది కాబట్టి ఈ లోపల ఇక్కడ ఇబ్బంది రాకుండా ఉండటం కోసం పట్టిసీమ కడుతున్నామని చెప్పారు. పట్టిసీమ కట్టారు, మళ్ళీ పట్టిసీమ దీనికి ప్రత్యామ్నాయం పెట్టి ఆక్పిల్ డ్యామ్కి ప్రత్యామ్నాయంగా మళ్ళీ కాపర్ డ్యామ్ పెట్టి ఇలా పెంచుకుంటూ పోవటం వల్ల ఎవరికైనా అనుమానం వస్తుంది ఏంటి ఎందుకు ఇన్ని కడుతున్నారని. ముందుగా ఇప్పుడు యాక్చువల్గా పక్క డ్యామే కట్టి వాటర్ ఇవ్వచ్చు. వాటర్ ఆల్రెడీ రైట్ మైట్ కెనాల్లో వచ్చేస్తుంది ఇక్కడికి. ఎందుకు పురుషోత్తపట్నంలో ఒకటి కట్టేస్తున్నారు, లెఫ్ట్ కెనాల్లో అది వెళ్ళిపోతుంది. ఈ డ్యామ్ పక్కగా కట్టుకోవచ్చు, కాఫర్ డ్యామ్ని మెయిన్ చేస్తాననేది ఎందుకు? ఏంటి ఎందుకు వచ్చింది మీకు ఆలోచన? అంటే ఈ విషయంలో పీపీఏ మన లాస్ట్ మంత్ 23-24 తేదీలో కూర్చొని పీపీ ఇచ్చిన సజెషన్ అది కాఫర్ డ్యామ్ ద్వారా మళ్ళించండి అని ఇచ్చింది. పీపీఏ వాళ్ళు వాళ్ళు మినిట్స్లో ఒకటి చెప్తారు, అక్కడ ఒకటి చెప్తారు, దగ్గర అన్ని మినిట్స్ ఉన్నాయి. అయిన తర్వాత మీకు చూపిస్తాను, మా రాజమండ్రిలో చూపించి అన్ని చూపించాను. పీపీఏ వాళ్ళు ఎలా వాళ్ళు అడిగిన మాటలు వింటే గుండె గుబేలు పడుతుంది. పీపీఏ వాళ్ళు ఒక మీటింగ్లో మేము 19 వాటర్ ఇచ్చేద్దామని అనుకుంటున్నామని చెప్పి శశిభూషణ్ చీఫ్ ఇంజనీర్ చెప్తే పీపీఏ వాడు అడిగాడు, మరి రీహాబిలిటేషన్కి చాలా ఖర్చు అవుతుంది కదా, ఆ డబ్బులు రెడీ చేసుకున్నారా అని. అంటే వీళ్ళు అన్నారు అంత ఖర్చు ఇప్పుడు ఉండదండి, ఇప్పుడు కాఫర్ డ్యామ్ లెవెలే కాబట్టి ఒక 10,000 కోట్లతో సరిపోతుంది. కొన్ని 10,000 కోట్లు రెడీగా ఉందా? వాళ్ళు ఇవ్వాల్సింది వీళ్ళు రెడీగా ఉందని మినిట్స్లో రికార్డ్ చేస్తే అది నేను ప్రెస్ మీట్ అంటే ఇదేంటా బాబు వీడికి ఇలాంటి అన్ని అదవ సందేహాలు వస్తాయండి, వీడు నిత్య శంకితుడు, నెగిటివ్ ఫీలింగ్ వీడికి అని చెప్పి తిట్టించుకున్నాను. మినిట్స్లో రికార్డ్ అయింది, ఇంత దారుణంగా ఎట్లా ఉంటుందండి? మినిట్స్లో వాళ్ళు అడుగుతారా? అడిగది రికార్డ్ కూడాను. డబ్బు ఉన్నాయా మీ దగ్గర అని, డబ్బులు ఇవ్వాల్సింది వాళ్ళు, మీ దగ్గర డబ్బులు రెడీగా ఉన్నాయని వాళ్ళు అడిగారు, అది రికార్డ్ చేశారు. వీళ్ళు సమాధానం అంత అవదండి అని. అందుకని మీరు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అన్నది మన ఇద్దరు అన్నారండి. పోనీ మీకు ఈ ప్రభుత్వానికి ఉన్న సంబంధాలను బట్టి ఈ 10 రోజుల్లో ఎవడో ఒకరిని పంపించమనండి, మన ఇద్దరం వెళ్దాం. మీ ఏబిఎన్ వాళ్ళని కెమెరా పట్టుకురామనండి. మీకు అక్కడే మీరు సాటిస్ఫై అయితే చాలు, ఏ సాటిస్ఫై ఒకలా మీరు సాటిస్ఫై అయితే నేను ఆ పోలవరం దగ్గరే క్షమాపణ చెప్తాను. అనవసరంగా ఇన్ని ప్రెస్ మీట్లు పెట్టి దైవ సమానులైనటువంటి వ్యక్తుల మీద తప్పుగా మాట్లాడినందుకు నన్ను క్షమించండి రాష్ట్ర ప్రజలారా అని చెప్తాను. ఇదే మాట చెప్తాను దైవ సమానులని. నాకు మీ మీద ఒక అభిప్రాయం ఉంది, అభిప్రాయం మార్చుకోకండి. అదే ఇందాకే చెప్పాను మంచి అభిప్రాయం ఎప్పుడు మీకు, ఎప్పుడు నా మీద మంచి అభిప్రాయం మీ యాజమాన్యానికి ఎలా ఉన్నా. అరుణ్ కుమార్ గారు, నా పేరు శంకరనారాయణ సార్. నేను ఏషియానెట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ MyNation.com నుంచి ప్రతినిధిగా మాట్లాడుతున్నాను. మీ అభిప్రాయం ప్రకారం ఇప్పుడు ఫామ్ చేస్తే ఒకవేళ యూపీఏ అధికారంలోకి వస్తే కనుక చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందా? నిన్ననే మాయావతి గారు అవకాశం ఇస్తే నేను ప్రధానమంత్రిని అవుతాను అని అన్నారు. యూపీఏ వచ్చి రీజనల్ పార్టీకే ఎవరికైనా ఇద్దాం అనుకుంటే డెఫినెట్గా చంద్రబాబు నాయుడు వన్ ఆఫ్ ద మెయిన్ క్యాండిడేట్. ఇద్దరు ఉన్నారు, వాళ్ళలో నేషనల్ లెవెల్లో ఇమేజ్ సౌత్ ఇండియాకి ఇవ్వాలనుకున్నారు అనుకోండి. కానీ ఈయనకి ఇక్కడ కొంచెం రావాలి సీట్లు, ఈయనకి ఇక్కడ 10 సీట్లు దాటితే డెఫినెట్గా 15 లోక్సభ సీట్లు కనుక చంద్రబాబు నాయుడు గారికి దాటి వస్తే నా ఉద్దేశంలో విల్ బి వన్ ఆఫ్ ద మెయిన్ ఫైటర్. ఎందుకంటే యాంటీ మోడీలో ఆయన ఈ 2-3 నెలల్లో స్కోర్ చేసింది. ఎప్పటి నుంచో యాంటీగా ఉన్న కేజ్రీవాల్, మమతా బెనర్జీ వీళ్ళందరినీ కూడా ఆయన ఓవర్టేక్ చేయగలిగినటువంటి లెవెల్లో వెళ్ళాడు ఆయన. సో డెఫినెట్గా యాంటీ మోడీ గవర్నమెంటే వస్తే చంద్రబాబు నాయుడు విల్ హ్యావ్ ఎ సే. ఆయన ప్రధానమంత్రి అవ్వకపోయినా చక్రం తిప్పడానికి కూడా అవకాశం ఉంటుంది, ఆయనకి అలవాటు కదా చక్రం తిప్పడం. చక్రం తిప్పుతారు కానీ 10 స్థానాలన్నా రావాలి, 10 లోపల ఉండిపోతే కష్టం. ఇది కేవలం నా అభిప్రాయం. సార్, నా పేరు ఏవీవీ శ్రీనివాస్ అండి. ఉండవల్లి రాలంటి వారి అనుభజ్ఞులు వైసీపీ వారికి అవసరం అంటారు, ఇప్పుడు అవసరం ఉందని భావిస్తున్నారా? ఉండవల్లి వంటి వారి అనుభజ్ఞులైన రాజకీయ నాయకులు వైసీపీ వారికి అవసరమని మీరు భావిస్తున్నారా? నాకన్నా చాలామంది సీనియర్స్ ఉన్నారు అక్కడ వైసీపీలో, చాలా అనుభజ్ఞులు ఉన్నారు. సోషల్ మీడియాలో ఎవరు పెడుతుంటారు ఏం నమ్మకండి. నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను, అది కంపల్సరీ రిటైర్మెంట్ కాదు. కంపల్సరీ రిటైర్మెంట్ అయితే పనిష్మెంట్, వాలంటరీ రిటైర్మెంట్ అంటే విల్ఫుల్గా నాకు ఈ పని నచ్చింది మీతో మాట్లాడుతూ ఉంటాం అందుకని ఇందులోనే కంటిన్యూ అవుతాను.
Sir, phase-wise the elections, don't you think it is not suitable for the country because it is letting the voters to get influenced? Every 1 week something happening and something is going the brownie points. And somebody wants to vote against somebody, but they are now changing their mind. Don't you think it's that long-drawn election process of 7 or 8 phases will definitely will not let the voters vote according to his conscience? Something keep happening, like Modi, things happening according to Modi's privilege, suppose something. That Azhar Masood was given a global status, terrorist status. So he's going to score some brownie points. Don't you think so? అంటే ఇవి తెలుగులో చెప్పనా? అంటే ఇవి ఏమి చేయలేని పరిస్థితి. చాలా పెద్ద దేశం, ఇంత ముందు కూడా చాలా ఫేజులు జరిగాయి. ఈసారి కొంచెం మనకు చాలా ఎక్కువ ఎందుకు అనిపిస్తుంది అంటే ఫస్ట్ ఫేజ్లో అయిపోవడం వల్ల. మీకు లాస్ట్ టైం ఎలక్షన్ May 7th మనకు పోలింగ్ అయింది, May 16th కౌంటింగ్ అయింది. ఒక 10 డేస్ టైం మధ్యలో, 10 కూడా లేదు, 9 డేస్ టైం. మనకు ఎప్పుడు జరిగినా మ్యాక్సిమం 20 డేస్, అంతకన్నా జరగలేదు. ఈసారి ఏకంగా ఒక మండలం దాటిపోయినట్టుంది. 40 డేస్ దాటిపోయింది కదా, 42 డేస్. అవును అవును, అది కరెక్ట్. 1951లోనే స్టార్ట్ అయ్యింది ఫస్ట్ లోక్సభ ఎలక్షన్. 1951లోనే స్టార్ట్ అయ్యి కొన్ని నెలలపాటు అలా జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ దీని మీద తగ్గించవచ్చు ఇంకాను. అయితే కొంచెం మరి వాళ్ళ ప్లానింగ్లో డెఫినెట్గా తగ్గిస్తే మంచిది. మరి తగ్గించలేని పరిస్థితి వచ్చి ఉండొచ్చు. మంది ఫస్ట్ ఫేజ్ పెట్టడం మాత్రం మంచిదైంది, మనుషులు ఇంకా మామూలుగా కనబడుతున్నారు, లేకపోతే మేమంతా బొగ్గు అయిపోవాలి. సీఎం అంటాం, మీరు అంతా ఇందాక ఆల్రెడీ ఆ కేసుల్లో ఏమీ లేవన్నారు. నాకు తెలిసి ఒకటి, చంద్రబాబు నాయుడు గారి మీద ఏమైనా కేసులు పెండింగ్లో ఉన్నాయా? నాకు తెలిసి ఒకటి ఏంటంటే ఏలేదు స్కామ్ ఒకటి, ఇంకా అది స్టేలో ఉంది. అసలు ఇంక మొత్తం మీద చంద్రబాబు గారి మీద ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి ఒకసారి మన చెబితే బాగుంటుంది. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి మీద మామూలుగా చెప్తూ ఉంటాం 16 కేసులు ఉన్నాయి, 17 కేసులు ఉన్నాయని. అవన్నీ ఎప్పుడో కొట్టించేసుకున్నారు. ఏమి ఇప్పుడు ఉన్నాయి నాకు తెలిసి 3 కేసులు ఉన్నాయండి. స్టేలో అదే స్టేలో ఏదో ప్రాసెసింగ్లో 3 కేసులు ఉన్నాయి. అందులో ఒకటి లక్ష్మీభారతి గారి కేసు, మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత అది డేట్స్ ఇచ్చి ప్రారంభిస్తున్నారు. మిగతా 2 కేసులు నాకు అంత వివరాలు తెలియదు. కానీ ఏలేరు స్కామ్ అది అది ఈయన మీద పర్సనల్గా వచ్చిన కేసు కాదు, ఎంటైర్ గవర్నమెంట్ మీద చాలామంది ఉన్నారు. అందులో మొదటి ఏలేరు స్కామ్లో ఈయన పర్సనల్గా ఫలానా వాడికి అని చెప్పినట్టుగా ఉందని నేను నాకైతే అంత గుర్తులేదు. ఈయన మీద పర్సనల్గా వచ్చినటువంటి ఆల్కహాల్ దాంట్లో వచ్చినటువంటిది ఒకటి. తర్వాత ఈ విజయలక్ష్మి గారు, వైఎస్ విజయలక్ష్మి గారు వేసిన కేసు, వెంటనే ఆ పైన కొట్టేశారు, అది ఫుల్ బెంచ్ కొట్టేశారు. ఏం నాకు తెలిసి అయితే పెద్ద 16-17 కేసులు మామూలుగా అలవాకుగా చెప్పేస్తుంటాం, కానీ అన్ని కేసులు ఉన్నాయి అని కొట్టేశారు. ఓటు నోటు కేసు ఒకటి, అది ఎప్పటికీ పెండింగ్, అది ఎప్పటికీ పెండింగే. దానికి ఏం విముక్తి ఉండదండి, నా పెండింగ్ అలా కొనసాగుతూ ఉంటుంది. కొండబల్లి గారికి జర్నలిస్టులు అందరి తరఫున, ప్రెస్ క్లబ్ మా జర్నలిస్ట్ యూనియన్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ వచ్చి ఇవాళ మా చక్కగా మంచి బయట మండు టెండ్ అయినప్పటికీ లోపల మా జర్నలిస్టులకు ఉన్న అనేక అనుమానాలు, అనేక విషయాలు, ప్రస్తుత అంశాలు అన్నిటి మీద, ప్రస్తుతం నడుస్తున్న పోలవరం అంశం మీద చాలా విపులంగా వివరించినందుకు మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ మా ప్రెస్ క్లబ్కు ఇచ్చే సందర్భంగా అరుణ్ కుమార్ గారికి మా సీనియర్ నాయకుడు ఆంజలి గారిని జ్ఞాపకం చేయవచ్చుగా కోరుతున్నాను. ఇంతటితో ముగిసింది. అందరికీ వచ్చిన మిత్రులందరూ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ సరే.